dancing. Bye. That's the dancing. Lovely. La 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 la. Good morning, sir. Good morning. Good morning, sir. Murthy. Sir. Ikra. Denika. Rao garu edo maatladaru. Vaalla kukkatonu vedo dance utta. Idile apthe sir. అయితే రావు గారు చెప్పింది నిజమేనన్నమాట. దేవుడు సార్, అదే ఇప్పుడు నువ్వు చేతి చూపించిందే డాన్స్ బ్రహ్మాండంగా చేసావని చెప్పాను కదా సార్, కంగారులో గంతులు వణుకులో వంకర్లని. అదే తాళం తప్పకుండా చేసావట, అందులో నువ్వు రకరకాల స్టెప్స్ అట. మాటలు ఏమిటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ మూర్తి సార్, థ్యాంక్స్ వెళ్ళి రావు గారికి చెప్పు. వాళ్ళ కంపెనీ తరఫున తీయబోయే అడ్వర్టైజ్మెంట్ సినిమాకి నిన్ను రికమెండ్ చేశారు. ఏమిటి సార్? నిజమేనయ్యా, ఆయనే ఫోన్ చేసి చెప్పారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడు, ఆ కంపెనీకి కిరీటం లాంటి వాడు. ఆయన చేత భేష్ అనిపించుకున్నామంటే ముందు ముందు ఆయన దగ్గర మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. అంచేత గుడ్ లక్. రాజు, మూర్తి అక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలుసురా. ఇవాళ ఆల్విన్స్ వారి షూటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. ఏ టెలిగ్రామ్ వచ్చింది, వాళ్ళ బామ్మకు సీరియస్ గా ఉంది, వెంటనే రమ్మనమని భవనారాయణ గారు టెలిగ్రామ్ ఇచ్చారు. బాబు, మా బామ్ చాలా ఉందో ఏమిటో, ఎడుకోలేమాటా. బాబాయ్, బామ్మకు బాగాలేదని టెలిగ్రామ్ ఇచ్చావు, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందో ఏమిటో. మా తల్లి, నువ్వురేం లచ్చనంగా బతుకమ్మ. నరసింహబాబు గారా దండాలండి. తాతగారు బతుకున్న రోజుల్లో ఈ ధనుర్మాసం వస్తే పుట్టాడు ధాన్యం దానం చేసేవారు. రానాన్న, నీ చెత్త కూడా కొన్ని పలు. ఇందాక నుంచి నువ్వు ఇస్తున్నావుగా, ఆ పుణ్యానికి ఏకైక వారసుని నాకు దక్కినట్టే. వాళ్ళకు వాడు ఇస్తాడు, నువ్వు పద. రే, నిండా కొలిచి ఏమిట్రా, ఒంట్లో బాగాలేదని తెలుగురావా, బయట మాత్రమే చదవా, ఇంత పద చూసింటే అలా చావుకు పెడితే కాని లంకణానికి దిగదని. ఎంత ఉత్తరం రాయచ్చుగా, ఎన్ని ఉత్తరాలు మీ బాబాయ్తో రాయించాను, ఒక్కదానికి నీ రాక గాని సమాధానం గాని ఏడ్చావా? ఎందుకే, ఎందుకు వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పిల్లలనే ప్రాణం తీయక ఈ మరి చస్తాను. నన్ను కాబట్టి అలా అలా ఇస్తున్నా. మీ అమ్మ నాన్న బ్రతికుంటే ఈ పాటికి నీకు పెళ్లి చేసేవారు, మీ తాతయ్య బ్రతికుంటే ఈ పాటికి ముని మనవల్ని ముని మనవరాలని ఎత్తుకునేవారు. అప్పుడు నేను పళ్ళు ఉడి జుట్టాలి, పట్టదలతో పిల్లల పుస్తకాలు అట్లేసుకుంటూ కూర్చోవాలి. నువ్వు బానే ఉన్నావుగా, నేను వెళ్తున్నా. అరే, నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి అట్రా నేను చూస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది. మరెందుకేమిటి? ఆ గోవిందయ్య గారి విషయం మనం ఇక ఆటే బెట్టు చేయటం మంచిది కాదురా. ఇదిగో చూడు, 14,000 దాకా పలికాడు మొన్న. ఎందుకు పలకడు పాపం, ఇంతవరకు డిగ్రీ లేదు, పాడలేదు, అసలు నాకేముందని ఈ పలుకుళ్ళు. ఓరి పిచ్చి నాన్న, నువ్వు మగవాడివి కావటమేరా, పైగా తహసీల్దార్ గారి మనవడివి, వేతపతి 14,000 ఏమిట్రా. నువ్వు ఇలా పరీక్షల్లో డిమ్కీలు కొడుతూ ఉండబట్టి గాని, లేకపోతే ఆ బిఏ అన్న రెండు అక్షరాలకి రెండు పదులు గుంజేదాన్నిరా. అయితే ఈ జన్మ కాదు,
శాంతమ్మా, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మం అంటే శాంతి అది. నువ్వు ఆవిడతో వచ్చి నాకు టెలిగ్రామ్ ఇస్తావా? కంగారు పడి ఏమైందని అయితే పైగా నటిస్తావా? నటించడం కాదురా, జీవిస్తున్నాను. నువ్వు వచ్చేటప్పటికి లోపల మీ పిల్లి నిప్పులు పడుతోంది. ఒరే అబ్బాయి, అమ్మాయి సుఖంగా ప్రశ్నించిందా? మగ పిల్లాడేనా? కాదమ్మా, మళ్ళీ మైనస్సే. మైనస్ అండి బాబాయ్. అదేరా ఆడపిల్ల. లక్షంగా ఆడపిల్ల పుడితే ఆనందించక? ఇప్పటికి ఆనందిద్దామని 6 సార్లు ఆశపడి 7వ సారి ఏడుస్తున్నాను. ఆడపిల్ల అంటే ఎప్పుడు మైనస్సేరా? దాన్ని పెంచాలా? చదువు చెప్పించాలా? అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేయాలా? ఆ తర్వాత పురుళ్ళు పుణ్యాలు చూడాలా? ఇదంతా అయ్యేసరికి ఏముంది? తల్లి తండ్రి ఖర్చు అయిపోతారు. సరే గాని నీ సంగతి ఏమిటి? ఎలా ఉంది ఉద్యోగం? ఉద్యోగం అంటే అదేమిట్రా, ఎప్పుడు అడిగినా అలా నానుస్తూ సమాధానం చెప్తావే. 10 మంది మీ మనవడికి ఏం ఉద్యోగం, ఏం ఉద్యోగం అని అడుగుతున్నారు. ఆ పేరేమిటో చెప్పు వైతివి. ఇంతకీ ఏం ఉద్యోగం రా? ఏం ఉద్యోగం అంటే అది లక్షల మీద వ్యాపారం. నా చేతి మీద రోజు 10 మందికి అన్నం పెడుతుంటాను, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. అది నీకన్నీ మీ తాతగారు పోలికలే వచ్చారా నాన్న? ఆయన అంతే తహసీల్దార్గా, ఆయన చేతి మీద ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారు, లేదంటే ఎంత మందికి అన్నం పెట్టించారు. ఏం బాగున్నారు ఆయన? అవునమ్మా, ఆ రోజులేవి. ఎవరు? బుజ్జియా? బుజ్జి బుజ్జి. కూర్చో అన్నయ్య, అదేం నిద్రపోతుందిలే, తర్వాత తింటుంది. నువ్వు కూర్చో అన్నయ్య. నానా, మూర్తి రారా. బాబాయ్, ఏమిటిది? అవునరా, ఉన్న బాధలకి తోడు ఇదో రంపపుకో తెచ్చిపెట్టాడు రా దేవుడు. ఇంకా పచ్చ తోరణాలు కట్టినట్టే ఉంది, పిల్లని కాపురానికి పంపినట్టే ఉంది, పట్టుమని 10 నెలలు తిరగలేదు, అంతా అయిపోయింది. ఏమిటో మా బాధలు చూడలేకది, దాని బతుకు బుక్ అయిపోయినందుకు మేము ఇలా వెళ్ళబుచ్చవలసింది. పోనీ కాలేజీలో చేర్పిస్తే వాతావరణం మారినట్టు ఉంటుంది, మనసు కొంత ఇదిగానే ఉంటుంది. నిజమేనరా, ఆ రోజు మంచి మార్కులు వచ్చినా పై చదువులు చదివించలేకపోయారు. దీని చదువు పెరిగితే ఆ వచ్చేవాడిని ఇంకా పై చదువులు అని తీసుకురావాలని, కట్నం ఇంకా పెరుగుతుందని భయపడ్డాను. అది చదువుతాననే అంటోంది, కానీ ఏమిటి చేయటం? కంపెడు సంసారం, 2వ పిల్ల పెళ్లి చెయ్యాలి, అది జరిగేది కాదు. ఏమ్మా, నీ కాలేజీ వచ్చారని ఉందా? ఉండి మాత్రం ఏం లాభం? అన్నయ్య, నీకెవరన్నా తెలిసిన వాళ్ళుంటే చెప్పు, వంట చేసుకునైనా నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అవే మాటలమ్మా, నిన్ను కాలేజీలో చేర్పించి నేను చదివిస్తాను. అమ్మా, ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది, కొంచెం ఆలస్యం అవుతుందో ఏమిటో. మొన్న ఒక పని చేయి, నువ్వు చెక్కు క్యాష్ చేసి సూపర్ బజార్కి వచ్చే, నేను సరుకులు అవి కట్టించి రెడీగా ఉంటాను. మీ దగ్గర చిల్లర ఉందా నాన్న? ఉంది ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, నెక్స్ట్ కౌంటర్. థ్యాంక్ యూ మేడం. ఇది ఆల్విన్ చెక్ అండి? అవునండి. మీరు ఆల్విన్ హీరో కదండి? అబ్బా, అడ్వర్టైజ్మెంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు, సింప్లీ సూపర్బ్, సింప్లీ గ్రాండ్. కూచిపూడి, భారతావళికి గర్వకారణం ఆల్విన్.
ప్రాంతానికి ప్రశస్తమైంది కథకళి, యావత్ భారతానికి ప్రశస్తమైంది ఆల్విన్. ఉత్తర భారతదేశంలో విశిష్టమైంది కథక్, భారతదేశంలో విశిష్టమైంది ఆల్విన్. మేడం, ఇందాక నుంచి మీరు సింప్లీ లుకింగ్ నా చెక్. ఓ, ఐమ్ సారీ. డజంట్ మ్యాటర్. సారీ, ఇది క్రాస్ చెక్ అండి. ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? ఐమ్ సారీ, లేదండి. ఓ సారీ. అయితే ఓ పని చేయండి, ఓ 10 రూపీస్ పెట్టి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి, అప్పుడు క్రెడిట్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. ఓకే, ఫార్మ్స్. ఓ, ఐమ్ సో సారీ అండి. మిమ్మల్ని తెలిసిన వారు, ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు లేరండి, మీరు నన్ను గుర్తుపెట్టారుగా, మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేయండి. ఓ, ఐఎమ్ సారీ, బ్యాంక్ కంప్లైంట్ కదండి, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఎక్స్ట్రీమ్లీ సారీ. డజంట్ మ్యాటర్. ఎక్స్ట్రీమ్లీ సారీ. డోంట్ బి సో సారీ. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఆల్ రైట్. థాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను సైన్ చేయనా అండి? ఐఎమ్ సారీ, నేను ఎవరో మీకు తెలుసా అండి? ఆవిడేదో మీరు హీరో అని చెప్పారు కదా. అవునండి, సింప్లీ ఫెంటాస్టిక్, సింప్లీ బ్యూటిఫుల్. థాంక్ యూ అండి. సిస్టర్, ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు? మీరేం భయపడకుండా సింపుల్ సైన్ చేసేయండి. ప్లీజ్ సైన్. లవ్లీ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. బాలా, మార్నింగ్ సార్. ఎవరు? మన ఎవరో తెలిసిపోయినట్టు మీ దండం పెడుతున్నాడు. ఇట్లా పెద్దదే అక్కడ కూర్చోవచ్చు. ఏంటిది, కొబ్బరి చెట్టు, సముద్రం, అంతా ఏదో లోకంలో ఉన్నట్టుంది. ఐ వాంట్ మూర్తి. మూర్తి అవర్ మ్యాన్. టెల్ రూమ్ నెంబర్. మూర్తి రూమ్ నెంబర్ 309. వెల్, డు యు వాంట్ ఎ స్వీట్? చిన్న చిన్న నెంబర్లు, చిన్న గదులు కాదమ్మా, 309లో ఉన్నట్ట. ఓవల్టీనే ఇద్దరికి. ఓకే. హలో, కనెక్ట్ మీ టు రూమ్ సర్వీస్ ప్లీజ్. దిస్ ఇస్ 309, సెండ్ టు ఆల్టిన్. స్ట్రాంగ్ స్ట్రాంగ్. వీడింకా రాడేటి విధవా, కొద్దికి లేవడూను, గంటలు తరబడి స్నానాలును, ఆ తర్వాత ఇంకా పోలేదని మాట దున్న. హలో, దున్నపోతాను. ఇంత పొజిషన్ వచ్చినా క్రమశిక్షణ లేదు, నా పొందలేదు. దాని చెప్తాను. ఇరియన్, ఇరియన్. బాబాయ్. ఎరా, మా బాబాయ్ అండి. అవునండి, పేర్లు ఒకటి అవ్వటం వల్ల చిన్న కన్ఫ్యూజన్. ఓకే, హ్యావ్ ఇట్. కమ్ ఆన్. వద్దండి, పోవటం వద్దండి. ఐ నార్మల్లీ ఈ మార్నింగ్ చదివాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇటీమా, బాగున్నావా? రా బాబాయ్, ఎక్స్క్యూజ్ సార్. వస్తానండి. ఓకే. ఇదే బాబాయ్ మా అడ్మిరల్ రెస్టారెంట్. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తుంటారు. కూర్చో బాబాయ్, రామ్మా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్. నువ్వు బాబాయ్? అవన్నీ సరేరా, మీ తాత తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు, గౌరవంగా బతికారు. కానీ నువ్వు చేస్తున్న ఈ నౌకరీ ఏమిటి రా కర్మ? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అప్రతిష్ట. ఉద్యోగానికి విలువ మనిషిని బట్టి వస్తుంది బాబాయ్. మన కలెక్టర్ ఎంత అవసరం, కమ్మరి కుమ్మరి కూడా అంతే అవసరం. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నలుగురు చేత మంచి అనిపించుకుంటాను. నేను సిగ్గుపడినంత కాలం ఎవరేమనుకున్నా నాకే బాధ లేదు. నీకేం ఉండదురా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది మీ బామ్మ. నువ్వు ఇలా ప్లేట్లో శాసన పట్టు తిడుతుంటే పెట్టేకపోతుంది. అందుకే చెప్పలేదు.
మనకు తాగడానికి నీళ్లు కూడా లేనప్పుడు మా తాతలు నేతులు తాగారని గొప్పలు చెప్పుకుంటే మన దాహం తీరుతుందా బాబాయ్? నిజం చెప్పి ఆమెను బాధ పెట్టా కంటే అబద్ధం చెప్పి సంతోష పెట్టే మంచిది అనుకున్నాను. పెద్ద ఉద్యోగం నాను నమ్మించాను. సరే ఎవడి వెర్రివాడికి ఆనందం. నిన్ను చూడాలనుకున్నాను, చూశాను. అది చూడాలని వచ్చింది, చూసింది. నాకు హెడ్ పోస్ట్ ఆఫీస్లో కొంచెం పనుంది, అది చూసుకుని వెళ్తాను. పదమ్మా బాబాయ్, నువ్వు నిజంగా ఆ పని మీద వచ్చావా? అది కాదురా, నువ్వు ఈ సర్వర్ చదివేం చెప్పించగలడు అనుకుంటున్నావు కదూ. రా బాబాయ్, పదమ్మా. ఏం కావాలి మేడం? వన్ కాఫీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేనండి మూర్తిని. ఆ రోజు బ్యాంకులో. ఎస్ ఎస్. అవును. నేను ఇక్కడ పనిచేస్తానండి. ఐఎమ్ వర్కింగ్ హియర్. హ్యావ్ ఇట్. నేను కాఫీ మాత్రమే ఆర్డర్ చేశానండి. అది వస్తుందండి. మీరు ఇలా వచ్చినందుకు, మళ్ళీ మనం కలుసుకున్నందుకు మా ఆతిథ్యం. ప్లీజ్. మీరు ఆర్డర్ చేసిన కాఫీ. అరే మీరు ఎక్కడ మిక్సనా? మై గాడ్, ఇది మీకు వంట పట్టిందో లేదో కానీ నా ప్రాణం తీసేస్తుందండి. ఇట్ట పొద్దు చదివితే అట్ట మధ్యాహ్నం కల ఆవిరైపోతుంది. నేను ఎకనామిక్స్ లో ట్యూటర్ని. ఈ విషయం నాతోనే చెప్పడం ఏం బాగాలేదు. అయితే మళ్ళీ ఇంకోసారి కలిసిన అవకాశం ఉందన్నమాట. ఎందుకు ఇలా వద్దన్నవన్నీ అంటగట్టడానికా? కాదండి, కావలసివి అడిగి తీసుకోవడానికి. బిఏ డిగ్రీ కోసం ఇప్పటికే 3 సార్లు దండయాత్ర చేసి దెబ్బతిన వీరుని. బిఏకి ఇంతే దూరం ఉన్నానండి. ఈ సార్ కూడా తప్పితే మీ దగ్గర ట్యూషన్ తీసుకుంటాను. ఏమండి? అలాగే. బిల్ తెస్తారా? చెప్పాను కదండి ఇది నా బిల్ అని. అది మీరు పరీక్ష పాస్ అయిన తర్వాత ఇద్దరు కానీ, నేను ఇలా వచ్చినందుకు, మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు ప్లీజ్ టేక్ దిస్. తప్పదంటారా? చేశారు ఇంతేనా అయింది? మీరు ఆర్డర్ చేసిన కాఫీ దానికే బిల్, మిగతా చేంజ్. యో ఫన్నీ. మళ్ళీ ఇదేమిటి? మీ చెప్పులు పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మా. కుక్కలవి ఉంటాయేమో నాన్న. బాబు బాబు. నమస్కారం బాబు. నమస్కారం. నేను ఈ ఊరికి కొత్త, మన్నించాలి. ఎవరైనా అంకిల్ ఆదిశాషయ్య గారు? కాదండి, వారి అబ్బాయిని. నా పేరు మోహన్. వారి అబ్బాయి గారా? మరొక నమస్కారం బాబు. అన్ని మెట్లు ఎక్కడం ఎలాగా అనుకున్నాను. స్వామి కొండ దిగి అలివేని మంగాపురం వచ్చేశారు. బాబు తమరు అలా కూర్చుంటే ఒక చిన్న విషయం మనవి చేసుకుంటారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. పెద్దల కడుపున పుట్టారు, విషయం అర్థం చేసుకోగలరు. బాబు మీ నాన్నగారు కార్పొరేషన్ కౌన్సిలర్, కాలేజీ సెక్రటరీ, జీవకార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఇచ్చారు పదవుల్లో ఉన్నారని విన్నాను. మీ సహాయం కోసం వచ్చాను. బాబు ఇది మా అమ్మాయి. పెళ్ళైన 10 మాసాలకే పసుపు కుంకుమలకి దూరమై ఇదిగో ఇలా ఇంటికి వచ్చేసింది. ఓ, ఐఎమ్ వెరీ సారీ. గంపేడు సంసారం మాది. దీన్ని కాలేజీలో చేర్పించి చదివిస్తే ఏదో దాని పొట్టది పోసుకుంటుందని ఆశ. అందుకని దయచేసి మీ కాలేజీలో ఓ సీటు స్కాలర్షిప్ ఇప్పిస్తే
దాన్ని మళ్ళీ బతికించిన వాళ్ళు అవుతారు. నాన్నగారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఇవన్నీ వారు చూసుకునేది. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అలాగే తమరు కూడా నాన్నగారితో మాట చెప్పి. అలాగే కూర్చోండి. చూడండి సర్వేశ్వరరావు గారు, మీ అమ్మాయి పెళ్లి మా అమ్మాయి పెళ్లిగా భావించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఆ నమ్మకం కానీ ఖర్చులు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు స్పాండ్లైట్ ఇస్తే బాధపడుతుంటున్నారు. కొత్త బాధ కాదయ్యా బాబు, బాకీ ఒత్తు కూడా ఉంది. యమ బాధ. అందులో చలికాలం మరీ ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళ వైద్యాలు ఈ కాలాలు సరే అనుకోండి. ఇంతకన్నా సారీ సార్, నేనేమైనా అతిగా మాట్లాడతానా? విన్న తర్వాత చెప్తాను. చెప్పు సార్. ఒకసారి పట్టుకోండి ప్లీజ్. చూడండి సార్, ప్రతిరోజు ఉదయం సాయంకాలం నేను చెప్పిన చేయండి. చేతులు ఈ విధంగా పెట్టి 1 2 బాగా వెనకాలన్నమాట. త్రీ ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. నెక్స్ట్ చేతులు పక్క పెట్టి భుజాలని అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఈ విధంగా 20 టైమ్స్ చేస్తే తేడా మీకే తెలుస్తుంది. అట్టు గారు కుర్రవాడు అతిగా మాట్లాడినట్టు లేడు. అమ్మో వాడు అసాధ్యుడు అండి బాబు. ఓసారి నాకు ఇలానే జరిగింది, వాడు చెప్పినట్టు చేశాను, ఠక్కున తగ్గిపోయింది అంతే. నమస్కారం ఆశాశే గారు. నమస్కారం. నమస్కారం గురునాథం. ఆదిశేషయ్య గారు నమస్కారం సార్. నమస్కారం. భావనారాయణ అండి. తమతో ఒక విషయం మనం చేసుకుందామని. చేసుకుందాం చేసుకుందాం. భావనారాయణ గారు వారు చేసుకుంటారు, మీరు కూర్చోండి. ఏమిటండి? డాక్టర్ వెంకోబారావు గారు నర్సింగ్హోమ్ బాబుతో డబ్బు వర్కర్స్ పనిచేసావట? పని అయిపోయింది కదా డాడీ. పని అయిపోతే పనిచేయడమేంటి? వచ్చిన పిల్లలు వచ్చినట్టుగా పనిచేస్తే వర్కర్స్ మన మీద గౌరవం తగ్గుతుంది. అర్థమైందా? అలాగే డాడీ. మరి హరిజన హాస్టల్ ప్లాన్ తయారు చేసావా? అదే చేస్తాను డాడీ. కానీ కానీ త్వరలో కానీ ఇదిగో డాడీ, టెండర్ వేసే ముందు నన్ను ఒకసారి కలుసుకో. అలాగే డాడీ. బాబు చిన్నబ్బాయి గారు మెడికల్ సీట్ విషయమే మళ్ళీ ఫోన్ చేశాను. ఏమిట? డొనేషన్ ఎంత అన్నారు? నేను ఎంత అన్నాను? 50,000 కాదు, ఎంత అన్నారు? 100,000. ఎంతవరకు వెళ్ళాను? 75,000 వరకు వచ్చా. ఎంత కూడా తగ్గనన్నారు? ఏమిటి 10,000 కూడా తగ్గనన్నారా? చెప్తాం బాబు, ఇది 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 ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి. అబ్బాయి గారికి ఎలాగ సంగీతం అంటే ఇష్టమే కనుక తీసుకెళ్లి సంగీత కళాశాలలో నేర్పించేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను డప్పు డోలు వంచుకున్నాం. నీకు తెలియదు అయ్యా, అసలు మగపిల్లలు అంటే ప్లస్. చెప్తాం దానికి తోడు బిఈ ఎంబీబీఎస్ అంటే ప్లస్ల మీద ప్లస్లు. మనకి ఎన్ని ప్లస్లు? ఇద్దరు. రెండు. పెద్దవాడు బిఈ అంటే 3 లక్షలు. కట్టమా బాబు? అబ్బా దాన్ని కట్టం అనకూడదు అయ్యా, ఆ డిగ్రీకి ఉండే హోదా. రెండో వాడు ఎంబీబీఎస్ అనుకో, 5 లక్షలు హోదా. ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకుంటున్నావయ్యా. ఇదిగా 1,50,000 పోయింది, 5 లక్షల్లో 1 పోతే 4 లక్షలు మనకి లాభం. చిన్న అబ్బాయి గారు ప్లస్ అనుకోండి, కానీ చదువులో మైనస్ కదా. ఆ మైనస్ మనం ప్లస్ చేస్తామయ్యా. నువ్వు వెళ్ళి వాడి దగ్గర అప్లికేషన్ ఫార్మ్ సంతకాలు తీసుకో. చిన్నబాబు తెల్లారిందా బాబు? నా మాట కాదు వింటారా అబ్బా? పొద్దున్నే పరగడుపు ఈ పావు డ్యాన్స్ ఏమిటి బాబు? మీ నాన్నగారు చూస్తే దడుచుకుంటారు. అయ్యో తుఫాను కూడా ఊడిపోతుంది, ఒళ్ళు పై తెలియట్లేదు. ఏంటయ్యా మిమ్మల్ని డాక్టర్ మీద వదిలించాలని తగిదైపోతున్నారు మీ నాన్నగారు. బాబు ఎలాగైనా తమరి సహాయం చేయక తప్పదు. సంవత్సరం కిందట భర్త పోయాడంటున్నారు, మరి కొన్ని సంవత్సరాల కిందట భర్తలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ముందు వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. తమరు అలా అంటే ఎలా? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకోవచ్చాం. నిజమే, మరి మిగతా విధములు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. చూద్దాం పద, తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు. మళ్ళీ ఏం గొడవలు రావు కదా గణేష్ గారు. డొనేషన్ కట్టేశారు కదా, ఇక మీ అమ్మాయికి ఏం భయం లేదు, కాలేజీలో చేరిపోయినట్టే. ఇంకా నిలబెట్టామయ్యా వెళ్ళు. అదిగా సార్, మరి నా మాట ఏం చేశారు? ఇందాక నుంచి 10 సార్లు అడిగావు, 12 సార్లు చెప్పాను సీట్ లేదు, అర్థమైందా? వెళ్ళు నెక్స్ట్. అలాగా సార్, మరి మరి ఆయనకి ఇచ్చారు? ఆయన 10,000 డొనేషన్ ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? ఓహో, డొనేషన్ కట్టిన వాళ్ళకే ఉన్నాయి, కట్టలేని వాళ్ళకి లేవన్నమాట, అంతేనా? అనే అచ్చ తెలుగులో చెప్తున్నాను. నేను అర్థమయ్యి అచ్చ తెలుగులోనే అడుగుతున్నాను, ఇన్ని మార్కు వచ్చిన ఈ అమ్మాయికి సీట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఏమిటయ్యా సవాలు ఉంటాయి, నీకు చెప్పడం అవసరం. సీట్ లేదంటే వెళ్ళు, డోంట్ డిస్టర్బ్, తీసుకో. ఐ డోంట్ గో టిల్ యూ గివ్ ద ప్రాపర్ రీజన్. ఖరీదుకు చదువులమ్మే కార్ఖానా కదండి కాలేజీలు అంటే. తెలివి గల వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వాలి, మంచి మార్కు వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చి తీరాలి. యూ అండర్స్టాండ్? ఏమిటయ్యా ఈ నినాదాలు? నువ్వు సీట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించాల్సింది మేము, నాట్ యూ. ఐ డోంట్ అండ్ ఐ వోంట్. ఏమిటి డోంట్ లు వోంట్ లు? ఒరే నారాయణ బయట పని చూస్తున్నాను, ఎవరికి చేస్తాడు? హలో 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 టెస్టింగ్ 1 2 3 4. హలో హలో మై గుడ్ టెస్ట్ చేయండి. అలాగే హలో హలో 1 2 3 4.
తప్పవాయ్. 1, 2, 3, 4. తని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మను ముచ్చపు చెరగు సురటి దులిపెడి నీళ్ళ తుంపిళ్ళు నెయ్యములల్లో నేరేళ్ళు ఒయ్యన నూరెడియు వెళ్ళు నెయ్యములల్లో నేరేళ్ళు కన్నుల దొరిగడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగమే తోట తోట కన్నుల దొరిగడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగమే బటఫలంబుని వన్నెల మోవికి కుటకలలో నా గుక్కిళ్ళు నెయ్యములల్లో నేరేళ్ళు పొయ్యన నూరెడియు వెళ్ళు నెయ్యములల్లో నేరేళ్ళు కల వెంకటపతి కౌగిట వెంకటపతి కౌగిట గరగరి కల వెంకటపతి కౌగిట పరిమళములలో బచ్చనలు మరుని వింటి కమ్మని అంపవిరుల గురి తాకులిను పుక్కిళ్ళు సోదరి మళ్ళారా, అన్ని అర్హతలు ఉన్న ఒక అమ్మాయికి కారణాలు చెప్పకుండా సీటు ఇవ్వడానికి నిరాకరించారు ఇక్కడ అధికారులు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరో అన్నమాచార్య కీర్తన. మా చెల్లెండి, మీరు వస్తారుగా రామా.
Are you okay, sir? మరా వచ్చేస్తూ ఉంటాడంటావా? వస్తాడన్నా కదా, అక్కడ కూర్చోండి బాబు, నన్ను చంపకండి. రామ్మా ఎరా, ఏమైందిరా? ఏమ్మా విషు ఎరా, బట్టుకురాని అడిగారా? ఏం అడగలేదే. ఎరా వెళ్ళిన పని ఏమైంది? పండా కాయ చిట్టు వచ్చిందా? ఎవరి కాళ్ళు పట్టుకున్నావరా? సదరి నానా, సదరి నానా, సదరి నానా, ఏంటి వినండి, అరగంట నుంచి సర్వరే రాలేదు. ఎక్కడండి బట్టర్లు? ఎక్కడ సార్ మంచినీళ్ళు? ఎక్కడ సార్ కాఫీ పరగంటైంది? మరైతే ఎలా వచ్చింది మరి? సన్మాన సంఘం వారు వీరే శ్రీనివాసరావు గారు. ప్రెసిడెంట్ ని నమస్కారం. 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 మాధవయ్య గారు సెక్రటరీ నమస్కారం. 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 కూర్చోండి అయ్యా. తమకు కాఫీ కూల్ డ్రింక్ అది నేను ఇప్పుడే తీసుకొచ్చాను అయ్యా. ఇంతకీ క్లుప్తంగా ఏమిటి మీ స్కీమ్? అది ఏ బిరుదుకి ఎంత రేటో, ఏ సన్మానానికి ఎంత ఖర్చో అంతా నిర్ణయం చేశాం. ఆ ఖర్చు మీరు మాకు ఇచ్చేయడం అంతే చిత్తం. ఆ తర్వాత మీకు దండలు వేయించడం, ప్రేక్షకుల చేత తప్పట్లు కొట్టించడం, ముందు అందే మాత్రం పాడించడం, చివరిన జనగణమన పాడించడం అంతా మాదే పూచి చిత్తం. తమరు కార్లు అలా షికారుకు వచ్చిన దర్జగా వచ్చేయడం, ఆ సన్మానం చేయించేసుకోవడం, ఆ దొడ్డు పుచ్చేసుకోవడం, ఆ తర్వాత పేపర్లో వేయించేసుకోవడం అంతే. అయ్యా మా అయ్యగారికి బారసాల నాడు పెట్టిన పేరు అంకెల ఆదిశేషయ్య వ్రాలు అంతే. ఆ తర్వాత పేరుకు వెనక రాసుకోవడానికి చదువుకు సంబంధించిన డిగ్రీలు అవి ఏం లేవు పాపం. ఆ రోజుల్లో వరదల్లో మా హై స్కూల్ భవనం కూలిపోయింది, మా చదువు సాగలేదు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకయ్యా? ఇదిగా విషయానికి రావయ్యా. చిత్తం మనవి చేస్తున్నాను. అంచేత పేరుకు ముందు రాసుకోవడానికి ఉన్నతంగాను ఉత్తమంగాను ఉండే బిరుదు ఒకటి కావాలి. 12,000 రేట్లలో కాస్త ఘనమైంది చూడండి. అలాగే మా అభిప్రాయంలో తమ హోదాకి తమ టీవీకి పీదాభిక్యుద్ధరక బ్రహ్మాణం. పాలదయ్యా చిత్తం ఆశ్రిత జనోద్ధారక అది ఇంకొకరికి రిజర్వ్ చేశాం కదండి. అవునవును అంగవిహీనోద్ధారక. అది వినడానికి బాగాలేదు. బాలబాలికోద్ధారక. నేను బాలబాలికలు తప్పితే పెద్దవాళ్ళని ఉద్ధరించట్లేదు ఏంటి? ఇదిగా నాకు ఈ పేర్లేం బాగాలేదయ్యా. నాకు భారతరత్న ఇప్పించాను చేస్తాను బాబు. దాన్ని వీళ్ళెవరూ ఇవ్వకూడదు బాబు. తప్పిస్తున్నావా? అయినా సరే దాన్ని భారత ప్రభుత్వం వారే ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వట్లేదు కదయ్యా. ఇదిగా ఆ పేరు బాగుందయ్యా, వీళ్ళ దగ్గర తీసేసుకున్నా. అరెస్ట్ చేస్తారు. ఎవరిని? ఇచ్చిన వాళ్ళని, పుచ్చుకున్న వాళ్ళని కూడాను. అయితే వదిలే. ఇదిగా వాటిలోనూ ఇంకేదైనా మంచి పేరు చూడయ్యా. దీన జనోద్ధరణ సామ్రాట్. సామ్రాట్ అంటే ఏమిటయ్యా? చక్రవర్తి. చక్రవర్తి అయితే బాగుందయ్యా. ఇదిగో ఇది బాగుందయ్యా, దీన్ని ఖాయం చేయండి. ఇదిగో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరగాలి. నా డిగ్నిటీ, నా హోదా, నా పరిమితి. నమస్కారం అండి. పొద్దున్న నమస్కారం పెట్టగలరా? మీకు అది జగన్నాథం గారికి. నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్నాథం గారు అంటే కార్పొరేషన్ సంబంధమా, కాలేజీ సంబంధమా, జీవకారుణ్యం? అంటే మన ఇంటి విషయం, మన అబ్బాయి పెళ్లి సంబంధం అండి. మీతో చెప్పానుగా. చెప్పావు కదా. నమస్కారం జగన్నాథం గారు. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మా గురునాథం మీ గురించి అంతా చెప్పాడు. మీ అమ్మాయి అదేనండి, సుజాత. సుజాత
బీకామ్ పాస్ అయిందన్నట్టు కాదండి ఎంఏ పాస్ అయ్యి మీ కాలేజీలోనే ట్యూటర్గా పనిచేస్తోంది మావాడు బి పర్వాలేదండి చదువులో మనం సరిపోతాం నాట్ బ్యాడ్ అదేనండి అందుకే మీరు అబ్బాయి ఓసారి అమ్మాయిని చూసుకుంటే మిగతా విషయాలు కూడా చూసుకున్నాం నేను కూడా వచ్చే సంబంధాలన్నింటిలోనూ ఏది సబబైందో చూసి మావాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను మావాడు కాంట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు అయ్యా డబ్బు ముట్టింది సంతోషమే కదా చిత్తం ఏమిటోనండి వ్యసతో దానికుండే ఎన్ని చేసినా దాన శ్రమాలు తప్పడం లేదు అవును ఇందాకేం చెప్తున్నాను అదే అబ్బాయి కాంట్రాక్ట్ మావాడు కాంట్రాక్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు మరి అది అమ్మాయి కూడా గొప్పే కదా అంతే కదండి అంతా అమ్మాయి చేసుకున్న అదృష్టమే కదా ఇద్దరు అదృష్టవంతులేనండి సంబంధం కలుపుకుంటే కలుస్తుందా కలుస్తుందయ్యా అవును ఏమిటో కుదాంతం కాఫీ పలహారాలు లేవేంటి ఇందాక అక్కడ తీసుకున్నాను వాడి గురించి కదా నేను అడిగేది వాడి గురించి ఇంటికి వచ్చిన వారికి మంచి మర్యాదలు చేయడం తెలియదేమిటి రండి జగన్నాథం గారు ఆదిశేషయ్య గారు ఉన్నవారే కారు మంచి మర్యాదస్తులు కూడాను నేను వెళ్ళానా వారి సెక్రటరీ గారిని అప్పటికప్పుడు పురమాయించి ఇంట్లో పలహారం చేయించి నేను తింటేనే గారు నన్ను వదిలిపెట్టారు గారు ఏమైనా ఘనమైన మనిషి భగవంతుడు మేలు చేసి అదో పెద్ద ఇంటి కోడలవుతుంది ఉన్న ఊళ్ళోనే ఉంటుంది దాని ఐశ్వర్యం మనం కల్లారా చూడొచ్చు అది చిన్నప్పటి నుంచి అదృష్టవంతురాలేనే అన్నిట్లోనూ మంచి మంచి మార్కులు ఆ స్కాలర్షిప్ ఏదో తెచ్చుకుని తన చదువు తనే చదువుకుందా ఆ ఉద్యోగం తనే సంపాదించుకుంది ఏమిటది భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి కూడా అనుకున్నట్టు అయిపోతే అది నిజంగా అదృష్టవంతురాలు ఏమిటి నోట్స్ నిబంధా ఇక్కడ అక్బరా అశోకుడా కాదు హిరణ్య గసపుడు ఏదో మా అక్కకు మంచి సంబంధం రాపోతుందన్న సంతోషంలో తప్పులు రాస్తూ ఉంటాం చూసి చూడనట్టు ఊరుకోవాలి ఇప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటాం తిని విన్నట్టు ఊరుకోవాలి ఏం కోళ్ళ పిల్ల చదువులా సాగుతుంది పాప మాస్టర్లు బాగానే చదువుకుంటున్నారు బావ ఇంకా పశువుల కాలేజీలోనే చదువుకుంటున్నాడా పశువుల ఆసుపత్రి పెట్టాడా రేపు పొద్దున్న మీ ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత నీ ముక్కుకి తాడేసి లాగుతాడు అప్పుడు తెలుస్తుంది వాడు ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడు రామావయ్య కొత్త పెళ్లి కూతురివి నీకెందుకు లేమ్మా ఈ బరువు కరెక్ట్ కరెక్ట్ నువ్వు రామావయ్య అమ్మా అమ్మా బావయ్య చెడే మాకేశవుడు వచ్చాడు సరే 30 రూపాయలు చేసుకోరా ఏమిటి ఇదేనా రావడం బాబు కెట్టదండి పిడుతుందిలేరా ఏమిటి ప్రయాణం బాగా సాగిందా అది ఇలా ఇవ్వండి ఆదిశేషయ్య గారు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు అందుకేగా మన ఊళ్ళో ఉన్న కాస్త పొలం అమ్మేయడం సిద్ధపడ్డారు అమ్మేసి డబ్బు తెచ్చానులే బావగారు లక్షణమైన పిత్రార్జితం బంగారం లాంటి పొలం ఇక మీకు ఆ ఊరికి రుణం తీరిపోయినట్టేలే బావగారు పిచ్చివాడ నీకు ఆడపిల్ల ఉంటే తెలిసేదయ్యా ఇల్లు వాకిళ్లే కాదు ఒక్కోసారి మనల్నే అమ్ముకున్నా వాళ్ళను ఇంటి వాళ్ళని చేయలేకుండా ఉన్నాం ఈ రోజుల్లో గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి జగన్నాథం గారి ఇంటికేనా ఎస్ సార్ అక్కడ పెళ్లి చూపులు వచ్చేది ఆదిశేషయ్య గారు వారి బంధువులును ఆయన పేరు మోసిన కౌన్సిలర్ పరమ కోపిష్టి మనకేం మాట రాకుండా చూపు ఓకే సార్ ఏంటి హెయిర్ కర్ల్స్ అవి తిప్పుకుని స్టైల్ గా ఉంటుంది ఎంఏ పెళ్లి కూతురు ఇట్టగానే బిఏ పెళ్లి కొడుకుని చూసేది కమాన్ కమాన్ కీప్ ఇట్ ఏమిటి అది ఐ వాంట్ టు బి సింపుల్ సరే ఇఫ్ యు వాంట్ టు బి సో సింపుల్ లైక్ దిస్ దెన్ థింక్ దట్ యు ఆర్ ఫ్రమ్ గుడ్లవల్లారో ఆర్ వడ్లపుడే విలేజ్ గర్ల్ అనుకుంటారు లెట్ దెం థింక్ వాట్ దే లైక్ ఐ వాంట్ టు బి వాట్ ఐ యామ్ ఓకే ఇద్దరు అమ్మాయిలో చిన్న అమ్మాయ బాగుంది అందంగా ఉందని వాళ్ళు అనుకుంటే ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్
మార్నింగ్ వచ్చేసారా అమ్మ లక్ష్మి లక్ష్మి చూడు హోటల్ వాళ్ళు అన్ని తెచ్చేసినట్టున్నారు లోపల పెట్టించమ్మా అరే అన్నమాచార్లు గారు తీసుకురండి అన్ని లోపల పెట్టండి షూర్ నమస్తే అండి నమస్తే చిన్నబాబు గారు వేరే కాదు వస్తున్నారు నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేస్తానండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి రా బాబు రండి అమ్మా ఏమండి మీరు వెళ్ళి కూర్చోండి మీ చిన్నబాబు గారు వస్తే నేను పంపిస్తాలేండి మా చిన్నబాబు గారు మీకు తెలుసా పెద్ద అబ్బాయి గారిని చూశాను కదా ఆ మాత్రం చిన్నబాయి గారిని పోల్చుకోలేనా అమ్మా అక్కడే చిన్న వ్యత్యాసం అసలు సృష్టిలోనే పెద్దబాబు గారు సాంబ్రాణి కడ్డీ లాంటి వారు చిన్నబాబు గారు చిచ్చుకుట్టు లాంటి వారు సాంబ్రాణి కడ్డీ అరవదు అట్ట అమాయకంగా కాల్చు ఉంటుంది చిచ్చుకుట్టి కాల్చున్నంతసేపు అరుపే మోతే అదేమిటి అంటే సంగీతం అంటారు అమ్మా అది చిన్నబాబు గారు ఓహో మీ చిన్నబాబు గారు ఇదన్నమాట నాకు అర్థమైంది లేండి మీరు వెళ్ళండి ఏదో ఈ పెళ్లి చూపుల సందర్భంగా మీలాంటి పెద్దలందరూ మా ఇంటికి రావడం మాట్లాడలేవరే రామ్ The girl is calling me. Back, back. Stop, stop. Hello. Hi. Meeko sir, wait just na. Oh, my name is Murli. Ati sendi. Mere kada chinna bhai garu? Yeah. Meeru? Nen chinna bhai garu. I see. Local program ay penda? Program ay tandi. Ade, my brother, my sister chodda. Outhanda, outhanda. Tandi. Kya mahi? Kya uti? Ammai ne chretta na? నచ్చితే వచ్చిన పని అయిపోయినట్టే మరి అయ్యా అయ్యా మరి మిగతా వ్యవహారాలు కూడా మాట్లాడేసుకుంటే రీజనబుల్ గా ఉంటుంది కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అయ్యా అది నిజమే అనుకోండి కానీ ఇప్పుడు మాట్లాడుకోకపోతే తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి మరి వస్తాయి వస్తాయి అది నిజమే చిత్తం తమకి ఎక్కువగా అమ్మాయి నచ్చడం వల్ల ఇది ముగ్గారు గాని ఆ రాయవరం నారాయణమూర్తి గారు 4 లక్షలు ఇస్తాను చేసుకోమని ఒకటే కోరుతున్నారు మరి నాకు డబ్బు కాదయ్యా ముఖ్యం అమ్మాయి చిత్తం ఏం జగన్నాథం బాబు గారు అది నిజంగా మా అదృష్టం బాబు గారు అంతేగా మరి ఇదిగో కుర్రాడు అయ్యా మనం ఈ సంబంధమే కావాలని కోరుకుంటున్నాం గనక 3:30 కొట్టేసుకుందాం ఏం జగన్నాథం బాబు గారు గురునాథం గారు మరీ 3.5 లక్షలంటే కొంచెం ఆలోచించండి శుభం గడియారం కూడా చెప్పేసింది 3 అది దైవ నిర్ణయం ఇంకా అలా చేసుకుందాం మీరే మాట్లాడుతూ మిగతావి మిగతావి మరి వీరవాసరం వాళ్ళ అబ్బాయికి మెర్క్యులస్ బెంజ్ కారు కొనిస్తామన్నారు అబ్బా ఏమిటయ్యా వ్యధవ నీ విదేశీ మోజు ఆ పేరు ఎత్తితేనే నాకు ఒళ్ళు మంట బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు బావు గారు కూడా నా అలాగే స్వదేశీ మనం ఏం అడగకుండానే వారంతట వారే లేటెస్ట్ అంబాసిడర్ కార్ కొనిస్తారు ఏం బావగారు మీ బావగారు అన్నట్లేదు అన్నట్టు అన్నట్టే మిగతావి మిగతావి ఏమున్నాయండి అబ్బాయిని ఎంబీఏ కోర్స్ కి అమెరికాకి పంపించేస్తే తాంబూలాలు పుచ్చేసుకున్నట్టే గురునాథం శుభా అంటూ పెళ్లి నిశ్చయం చేసుకునే టైంలో ఇలాంటి చిన్న చిన్న కొరికలు కొరి నా మనసు వాళ్ళ మనసు పాటు చేయకు ఏ వాళ్ళ అల్లుడు పైకెళ్తున్నాడంటే వాళ్ళ కదండి గంట బావగారు అమెరికా పంపించుకుంటారు చదివించుకుంటారు ఏం జగన్నారు బావగారు Thank you.
ఇందాక నుంచి అడగటం మర్చిపోయాను. ఈ ఇల్లు మీ పిత్రార్జితమే? ఏమిటి స్వార్జితమే? ఇంకేమయ్యా చిత్తం? అబ్బాయి హాయిగా సొంత ఇంట్లో ఇక్కడే ఆఫీస్ పెట్టుకోవచ్చు. అంతే కదండి మరి. అంతే కదా బావగారు, ఇక మాకు ఆవర్రి కూడా తీరిపోయింది. అవసరం మాకు చాలా పనులున్నాయి మరి. తాంబూలాలు అవి ఇచ్చి పుచ్చుకోవడానికి ఇంకేం అభ్యంతరాలు లేవనుకుంటాను. ఏం బావగారు? నాకున్నాయండి. మీకా? ఏమిటి? ఈ పెళ్లికి ఇన్ని కండిషన్లు పెట్టారు. మా స్థితిగతులు, మా నాన్నగారి స్తోమత మీకు తెలుసు అనుకుంటాను. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. మా కుర్రాడు బిఈ పాస్ అయ్యాడు, ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలిస్తే మరి బిఈ చదివిన వాడికి ఎంత కట్టం ఇస్తారో కూడా మీకు తెలిసి ఉండాలి. అసలు ఇవేవి అడగకుండానే కళ్ళు మూసుకుని కాళ్ళు కడిగి పిల్లల్ని ఇవ్వడానికి బోళ్ళు మంది సిద్ధంగా ఉన్నారు. చిత్తం, మీ నాన్నగారు ఆదిశేషయ్య సంబంధం చేసుకోవడానికి వచ్చాడు అంటే ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధపడే వచ్చాడని మేము అనుకుంటాం. మా నాన్నగారు సిద్ధపడింది సంస్కారం ఉన్న పెద్ద మనుషులను ఆశపడి. కొడుకును పక్కన పెట్టుకుని పాడే వేలం పాటకు కాదు. ఒక్కసారి చూడండి, ఆడపిల్లని కన్నందుకు, ఆ పిల్లకు చదువు చెప్పించినందుకు, ఇప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నందుకు తప్పు చేసిన వాళ్ళలా నిస్సహాయంగా నిలబడ్డ మా అమ్మా నాన్నను చూడండి. చూసి జాలిపడి కంటతడి పెట్టుకోమంటావా? పశ్చాత్తాపడి లెంపలేసుకోమంటావా? చూడమ్మాయి, అమ్మాయి ఆస్తులు చూసి, అబ్బాయి అంతస్తులు చూసి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కట్టాలు లాంఛనం కాదు, అవి రివాజు. ఏమిటండి రివాజు? అసలు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఒక గుడ్డి దాన్ని చేసుకుంటే ఇవ్వాలి, ఒక కుంటి దాన్ని, చదువు సంస్కారం లేని దాన్ని చేసుకుని బతుకంతా పోషిస్తే ఇవ్వాలి. కానీ మీకు సలక్షణమైన పిల్ల కావాలి, ఇంటిది చాకరీ చేయాలి, మీ అబ్బాయితో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, సాకాలి. ఈ సేవలన్నిటితో పాటు ఆ పిల్లల్ని కనవాడి మీకెదురు చెల్లించాలి. మీ బాధ్యతని, మీ బాంధవ్యాన్ని పంచుకునే ఆడపిల్లతో పాటు మీకు లక్షలిచ్చి వాళ్ళు సజీవంగా సమాధి కావాలి. అది చాలకపోతే అత్తమామలు భర్త పెట్టే చిత్రహింసను మౌనంగా భరిస్తూ ప్రాణాలు వదలాలి. అంతేనా? అంతేనా అంటే అంతే మరి. అది ఆడది ఏనాడు చేసుకున్న కర్మ. ఈ కట్నాలు కానుకలు ఇవాళ నువ్వు నేను కొత్తగా సృష్టించినవి కాదు, అనాదిగా వస్తున్న ఆచారం. ఆచారం కాదు, మీలాంటి స్వార్థపరులు ఘరానాగా చేస్తున్న దోపిడి, పబ్లిక్ గా చేస్తున్న దొంగతనం. సార్, నూరేళ్లు కలిసిమెలిసి కాపురం చేయాల్సిన ఇద్దరు మనుషుల్ని ముద్దుగా మూడు ముళ్లతో కలపాలి గాని ఇలా ముళ్ళ తీగలతో కాదు, లక్షలు బెంజ్ కార్లు అమెరికాలతో కాదు. నా దగ్గర కాదు. ఏదో ఆ పెద్ద మనిషి మొహం చూసి వచ్చాను, కానీ ఇంకొక మాట మాట్లాడితే మాత్రం నేను సహించేది లేదు. ఆ సంగతి చెప్పు. నిజమేనండి, మీకు ఇన్ని మాటలు అనవసరం. ఇప్పుడు నా మాటగా చెప్తున్నాను, వినండి. కన్నవాళ్ళు తమ బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు, పెద్దింటి కోడలైతే చదువుకున్న వాడికి భార్య అయితే సుఖపడుతుందని ఆశపడతారు, అందుకు వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడతారు. కానీ సార్, ఈ కాలపు ఆడపిల్ల కన్నవాళ్ల రక్త మాంసాలతో తన భవంతులు కట్టుకోలేదు. సంతోషంగా జీవితాన్ని పంచుకునే వ్యక్తిని కోరుకుంటుంది, తనను అర్థం చేసుకునే వ్యక్తిని ఆశిస్తుంది. అతను మేడలు, మిద్దెలు, పొలాలు, కార్లు ఉన్నవాడే కానక్కర్లేదు సార్. నీతిగా, నిజాయితీగా బతికేవాడు ఎవరైనా సరే, అతను గుమస్తా కావచ్చు, రిక్షావాడు కావచ్చు, హోటల్ సర్వర్ కావచ్చు, అలాంటి వాడితో కష్టాలు పంచుకున్న ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. సరే, అర్థమైంది. ఏదో పెద్ద సంబంధం కావాలని వచ్చారు కదా అని ఇంత దూరం వచ్చాం. చూడమ్మాయి, తాటాకు విసనకర్ర తక్కువ ఖరీదుకు దొరుకుతుంది, అదే నెమలిపించి విసనకర్ర అయితే ఖరీదు ఎక్కువ అవుతుంది, దంతం విసనకర్ర అయితే ఇంకా ఖరీదు ఎక్కువ అవుతుంది. కావలసింది గాలి అనుకుంటే తాటాకు విసనకర్ర కూడా అక్కర్లా, ఆఖరికి చిత్తుకాయిదాల పుస్తకంతో కూడా హాయిగా విసురుకోవచ్చు. జగన్నాథం గారు, మీ అమ్మాయి కోరిక అదే అయితే మీకు సమస్య లేదు. వీటికి 50 మంది దొరుకుతారు, 50 మంది. మీ పని చాలా తెలివ చేసేసింది. ఏ జట్కా ఓడనో, ఏ హోటల్ సర్వర్నో ఒక లోఫర్ని తీసుకొచ్చి కట్టపెట్టండి. బుద్ధులు ఎలా ఉంటే కోరికలు కూడా అలాగే ఉంటాయి. పదండి పదండి, ఇంకా కూర్చున్నావు రాలే. ప్రిన్సిపాల్ స్పీకింగ్. ఆది సర్షయ్య హియర్. హా, నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం. మన కాలేజీలో సుజాత అనే ట్యూటర్ ఉంది కదా? అవునండి. ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేయాలి సార్. ఆ అమ్మాయిని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయాలి అని నేను చెప్తున్నాను. అమ్మాయి బ్రిలియంట్ టీచర్ అండి, ప్రమోషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం కదా. ఇద్దాం అనుకుంటున్నారా? ఇవ్వండి ఇవ్వండి. నేను చెప్పినట్టు చేయకపోతే రేపటి నుంచి మీరు మీ పనిలోకి రానక్కర్లేదు. వైస్ ప్రిన్సిపల్ గారు చూసుకుంటారు, మీరు పెట్టే బేడ సర్దుకోండి. మేమే అమ్మాయిని డిస్మిస్ చేస్తాం.
అక్కర్లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తానండి. ఏమిటి ఇది? ఎందుకు చేసినట్టు ఈ పని? అంత పెద్ద మనిషిని సంబంధానికి వచ్చిన వాడిని పట్టుకో నానా మాటలు అంటావా? అంటుందండి, అంటుంది. ఉద్యోగం కూడా చేస్తుందిగా, దాని ఘనత నలుగురికి తెలియద్దు మరి. ఏమిటమ్మా మీరిద్దరు, నేనేదో మహాపాపం చేసినట్టు. ఆయన అన్ని మాటలు చేసిన బేరాలు బాగున్నాయా? సంతలో గొడ్డున కొనుక్కోటానికి వచ్చాడు. ఆయనే కాదు, ఆయన స్థానంలో ఎవరున్నా ఆ పాటే పాడతారు. వాళ్ళు మగపెళ్లి వారే, వాళ్ళదే పైచేయి. అవసరం మనదైనప్పుడు సౌమ్యంగా సర్దుకుపోవాలి గాని ఇలా అడ్డమైన మాటలు ఆడి అసలుకే ముప్పు తెచ్చుకుంటావా? అంటే మిమ్మల్ని చిత్రం వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఆడపిల్లని కన్ననాడే ఈ చిత్రవతికి సిద్ధపడిపోయామమ్మా. ఇవాళ ఆయన కొత్తగా అన్నదీ లేదు, మేం విన్నదీ లేదు, కానీ నువ్విలా ఎదిరించడం ఈ సమస్యకు పరిష్కారం కాకపోగా అప్రతిష్ట. దీని పర్యవసానం ఏమిటో? పర్యవసానం మనం మగవాళ్ళం కాదని పిరికివాళ్ళమని మరొకసారి నిరూపించుకోవడం. మాస్టారు, లక్ష్మి అంతా చెప్పిందమ్మా. నీలాంటి సాహసం ఉన్న అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి, కానీ చేయలేకపోతున్నాం. మా చేతులు నరికేశారమ్మా. రే, ఏమిట్రా నువ్వు కూడా? జగన్నాథ్, అమ్మాయి అన్న ప్రతి మాట నిజమని నీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు. కానీ మనం అసమర్థులురా, నిజాన్ని ఒప్పుకోలేము. అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీతిగా ధైర్యంగా చిత్తశుద్ధితో ఒక సాంఘిక దురాచారాన్ని దురాచారమని మొహం మీదే నువ్వు చెప్పినందుకు నీ ఉద్యోగం తీసేశానని చెప్పడానికి వచ్చానమ్మా. అవునమ్మా, మా నిస్సహాయతకి వేళ్ళెక్కడున్నాయో ఇప్పుడైనా అర్థమైందా? నిన్ను సమర్థిస్తే నా ఉద్యోగం పోతుంది, నా పిల్లలు వీధిన పడతారు, మార్గాంతరం, అన్యాయానికి ఆనందంగా తల వంచడం. అదేనండి ఊరకుక్కలు చేసే పని, కర్రెత్తగానే కాలికి బుద్ధి చెప్పి వీధి చివరికి మురుగుతాయి. అదే పని చేశాను ఆదిశేషయ్య. మీరు ఉతికం ఉతుక్కి మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తే మీరు ఉక్కిరి బిక్కిరైపోయి మళ్ళీ తన కాలబేరంగా వచ్చేస్తారనుకున్నాడు. ఫూల్ ఆఫ్ ఇడియట్. అసలు లక్షణమైన మీలాంటి పిల్లల్ని కళ్ళకద్దుకుని చేసుకోవాల్సి పోయి లక్షలట లాంఛాలట లాక్ గోమె కొట్టేవాళ్ళ. ఏమండి, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, యు ఆర్ గ్రేట్. బ్రహ్మాండంగా కరిగిస్తారు. ఇక మా వంతే మిగిలిపోయిందండి, చూస్తాం. ఏదో నన్ను ఓదార్చడానికి అలా అంటున్నారే కానీ మీరు మగవాళ్ళేగా, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటాయి. న్యాయంగా పెట్టేస్తున్నానండి, మా బామ పుణ్యమా అని నేను 15-20 దాకా పలుకుతాను. కానండి, నిన్న మీ మాటలు విన్న తర్వాత కట్నాలు గుంజే ఈ సమాజంలో మగవాడిగా పుట్టినందుకే సిగ్గేసిపోయిందండి. ఏమిటో, నేను చేసిన పని తప్పో రైటో నాకు ఇప్పటికీ తెలియటం లేదు. ఏమిటి, మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? మర్చిపోండి, మీరు చేసింది 100కి 100 కరెక్ట్. ఇక ఉద్యోగ విషయం అంటారా, మా హోటల్కి పెద్ద పెద్ద ఆఫీసర్లు రోజు వస్తుంటారు. ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్, దెర్ ఈస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్, విల్ యూ ప్లీజ్ గివ్ హర్ ఎ జాబ్ అని నేను అంటాను. ఇట్స్ డన్ మిస్టర్ మూర్తి అని వాళ్ళు అంటారు. ఇట్స్ డన్. ఇలా కళకళలాడుతూ ఎప్పుడు నవ్వుతుండండి, మీ పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. తీసుకువెళ్ళడమే కానీ ఈ దాన ధర్మాలతో ఒక్క రూపాయి మిగలటలేదు అనుకోండి. చూపిస్తారా? ఎవరు? జగన్నాథం గారే. నమస్కారం అండి. నమస్కారాలు, నమస్కారాలు. ఏమండి ఏజెంట్ గారు, మీరెవరో తెలుసు కదా. ప్రస్తుత సమాజాన్ని పునాదులతో సహా లేపేసి నూతన సమాజాన్ని స్థాపించాలనుకునే వీరవనిత యొక్క పాపం తండ్రి గారు. ఏమిటి, పెద్దమ్మాయి పెళ్లి చేసేశారా? అల్లుడు గారు ఎవరో, జట్కా వారా, రిక్షా వారా, బట్లర్ వారా, వారు వీరు కాక ఇంకా తక్కువ వారా? నీ సంగతి ఏమిటమ్మా? అవునులే, అక్కగారు కచ్చికి తిండుంటే నువ్వు మాత్రం కలకండి ఎలా తినగలవు? నువ్వు అలాంటి వాడినే చూసుకోవాలి. జగన్నాథం గారు, సంబంధాలు కుదరపోతే పోను పని చేయండి. మా కాంట్రాక్ట్స్లో రాళ్లు కొట్టేవారు, ఇనుము మూసేవారు, సిమెంట్ కలిపేవారు చాలా మంది ఉన్నారు. వారిలో సాంప్రదాయమైన మంచి లోఫర్స్ నిద్రను సెలెక్ట్ చేసుకుని ఇద్దరికి కథ పెట్టి సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని ఉద్ధరించండి. థ్యాంక్స్. అలా చేయండి.
ప్రభువులకు సుస్వాగతం. దయచేయండి. తోపు తీసుకోండి మరి. ఓం భవంతే రాజా వరుడ బృహస్పతే షన్నో మిత్ర శంవరుణ షన్నో భవత్వ జవాం షన్న నమస్తే వాదో త్వమే ప్రత్యక్షం. బాబు నాదస్వరం ఆపాలి. సోదర సోదరి మళ్ళారా, ఈ రోజు సుదినం. మన ప్రియతమ నాయకులు కార్పొరేషన్ కౌన్సిలర్ గానైతేనేమి, కాలేజీ కరస్పాండెంట్ గానైతేనేమి, ప్రజానాయకులుగానైతేనేమి, మీకు బాగా తెలుసు మన అంకిల ఆదిశేషయ్య గారు ఎంతో సేవ చేశారు. అందు కృతజ్ఞతగా వారికి, వారి కోసం కాదు మా కోసం, కేవలం మా స్వార్థం కోసం మేము ఈ ఘన సన్మానం చేస్తున్నాం. ఈ శుభ సందర్భంలో వారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ప్రదానం కూడా జరుగుతుంది. మీరందరూ ఆఖరి వరకు తిలకించి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు వివిధ సంస్థల వారు పూలమాలలతో సత్కరిస్తారు. మొట్టమొదటిసారిగా మా ఆహ్వాన సంఘం తరఫున మీరికి గజమాల. మాకు టైం అయిపోతుంది, మీరు దండలు చెడిపోతాం. మన్నించాలి, హోటల్ వర్కర్స్ వారి పనుల్లోకి వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. పంచాయత వారు వరుసగా మాల వేసేస్తారు. హోటల్ వర్కర్స్ అంతా నీకు లోఫర్స్ గా కనిపిస్తున్నారు. జగ్గ వాళ్ళంత లోఫర్లు అనుకున్నావురా? లోఫర్నయ్యా, మైకులు పని చేయట్లేదులేండి, పైగా చప్పట్లు కూడా కొడుతున్నారు, వీళ్ళ మాటలు వినపడవు. రిక్షా వాళ్ళంతా లోఫర్లట్రా? లోఫర్. కష్టపడి పనిచేసే వాళ్ళంతా లోఫర్రా? లోఫర్ నాయ. నమస్కారం లోఫర్ గారు. తర్వాత మా యూనియన్ తరపున సన్మాన పత్రం. బాబు సన్మాన పత్రం కూడా విన్నాను విన్నాను. శ్రీ అంకిల్ ఆదిశేషయ్య గారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునిచ్చి సత్కరించే సందర్భాన సమర్పించే సన్మాన పత్రం. కరుణా సముద్ర, సాటి మనుషుల కష్ట నష్టాలను గుర్తించి వారికి సహకరించే ఔదార్యం గల మీకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునివ్వడం ఎంతైనా సముచితంగా ఉంది. స్త్రీ జనోద్ధారక, పిఈ చదువుకున్న కొడుక్కి 5 లక్షల కట్నం కావాలని తండ్రులు పట్టుబడుతున్న ఈ రోజుల్లో ఎంతో దయతో కరుణతో మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకి కేవలం 3 లక్షల కట్నం చాలని తక్కువ గడ్డితోనే సరిపెట్టుకునే ఉదార బుద్ధి మీకు కాక ఇంకెవరుకుంటుంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు మీకే ఇవ్వాలి. దేశభోక్త తమ కొడుకుల్ని ర్యాకెట్లో చంద్రమండలానికి పంపించమని హింసించే తండ్రులున్న ఈ రోజుల్లో మీ కొడుక్కి కేవలం అమెరికా ట్రిప్ మాత్రం చాలని తగు లోఫర్ బుద్ధి చూపించిన విశాల హృదయం మీకొక్కరికే ఉంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ఇచ్చి తీరాలి. దీనప్రియ, తమ కొడుకులకి రైలు ఇంజను ట్రాక్టరో కావాలని పీడించే తండ్రులున్న ఈ రోజుల్లో కేవలం అంబాసిడర్ కారుతోనే సరిపెట్టుకునే సరసమైన నీచ బుద్ధి గల మిమ్మల్ని దీన జనోద్ధరణ సామ్రాట్ అని కాక ఇంకేమనాలి. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో హోటల్ వర్కర్స్ యూనియన్. సామ్రాట్
హలో మోహన్. డాక్టర్, మూర్తి గారికి ఎలా ఉంది? ఓ, అతనా దెబ్బలు బాగానే తగిలాయి. నయం కావడానికి 4-5 వారాలు పడుతుంది. డోంట్ వరీ. ఈరోజు కాలేజీకి వెళ్ళనన్నయ్యా, ఇక్కడే ఉంటాను. అదేంటమ్మా, ఇప్పుడు నాకేమైందని? బాగాలేదానివి. అరే రండి, మీ శిష్యాలు బెంబేలు పడి కాలేజీకి వెళ్ళనట్టుంది, మీరేం చెప్పండి. ఐమ్ ఆల్ రైట్ అండి. ధైర్యంగా ఉండటం మీ అన్నయ్యని చూసి నేర్చుకోవాలి. నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళ్ళమ్మా. అవసరమైతే నేనుంటాగా. వెళ్ళమ్మా. మీరు ఆదిశేషయ్య గారి అబ్బాయి కదండి? అవునండి. మూర్తి మా అన్నయ్య అండి. నాలుగైదు వారాల్లో తగ్గిపోతున్నారు డాక్టర్ గారు. కాకపోతే మీకు ఉద్యోగం వెతికి పెట్టాలనుకున్నాను, అదే కొంచెం లేట్ అయిపోతుంది. దానికేం తొందరలేండి. అమ్మా అమ్మా, బాధగా ఉందా? కాస్త గట్టిగానే తగిలించారు కదండి, మరి ముగ్గురునైతే ఉతికిస్తానండి. ఆ నాలుగో వాడే వెనక నుంచి వచ్చి, అసలు ఈ దెబ్బలు నాకు ఒక్కడికే తగిలాయి అనుకోకండి, మొత్తం మా మగజాతికే నెత్తి మీద కొట్టినట్టు. అదేమిటి? ఏదిగా చెప్పండి, మీ ఆడపిల్లలు జరిగే అన్యాయాలకి మా మగవాళ్ళే కదండి కారణం. ఒక్క విషయం చెప్పండారా. అయ్యో, ఆడదానిగా పుట్టేనే అని ఈ దేశంలో ఏ ఆడపిల్లైనా సరే అనుకున్నంత వరకు ఈ సమాజానికి గర్వంగా తలెత్తుకుని తిరిగే హక్కు లేదండి. రియలీ రాస్కెల్, అంత పని చేశాడా ఆదిశేషయ్య? ఏమిటో, నేను చేసిన పని ఇంతమందిని చుట్టుకుంటుంది అనుకోలేదు. పాపం ఆడుతూ పాడుతూ తిరిగే మనిషి ఆసుపత్రి పాలయ్యాడు. అక్క, అసలు భగవంతుడు కొంతమందినైనా మంచివాడిగా ఎందుకు సృష్టించాడో తెలుసా? వాళ్ళకి నోరు చెయ్యి కాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎవడైనా ఆదిశేషయ్య లాంటి వాడు వెదవ పని చేస్తే వాడు నోట్తో ఎదిరించడానికి, అది పని చేయకపోతే చేత్తో వాయించడానికి, అదే పని చేయకపోతే కాలుతో బుద్ధి చెప్పడానికి. బాబా, కళ్ళు మండితే తీసుకో. నువ్వు మూర్తి గారు ఇప్పటి వరకు నోట్తోనే బుద్ధి చెప్పారు. పాప ఆ మూర్తి గారు ఎప్పుడు బాగా, మిగతా ఆ రెండు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఏమిటో. గాడ్ బ్లెస్. చాలే, ఏమిటా పెద్ద మాటలు? నువ్వును పెద్ద మాటలు కావక్క, వెరీ సింపుల్ మాటలు. కరిచే కుక్కను చెప్పుతోనే కొట్టి బుద్ధి చెప్పవలేను. కానీ కానీ ఆ సమయం రాకపోతుందా? ఆ సంబడ ఏమిటో నేను చూడకపోతానా? చాలే, ఇప్పటికి నే చేసింది చాలు. ఇంట్లో వాళ్ళని అటు బయట వాళ్ళని అందరినీ కష్టపెడుతున్నాను. ఇక నువ్వు కూడా ఒకళ్ళు తప్పించుకున్నావు అంటే అప్పటికి కానీ పూర్తి కాదు. ఈ సమస్య ఎప్పటికీ పూర్తి కాదు. నీలాంటి అక్క అడుగుజాడల్లో నాలాంటి చెల్లెలు అందరు నడిస్తే తప్ప మరి నేను అడుగులు అడిగే వేస్తాను. వాళ్ళ చేతే అడుగులకు మడుగులు వచ్చిస్తాను. చుద్దిగేని మార్నింగ్. ఐ వాంట్ సంథింగ్ హార్ట్. ఏమిస్తావు? ఎస్ సార్, హార్ట్ టు హార్ట్ గా 2 లక్షల కట్నం, హార్ట్ టు గా మెర్సిడీస్ బెంజ్ కారు, హార్ట్ టు హార్ట్ గా అమెరికా ట్రిప్పు. ఏం కావాలి సార్? హోల్డ్ లైన్, 2 లాక్స్ హోల్డ్ లైన్, 3 లాక్స్ కమింగ్, 3 లాక్స్ కమింగ్. హాయ్, 2 లాక్స్ గో. Ha ha ha!
ఆ హ్యాండ్ కర్చీఫ్ మీదా నాదా అండి? నాది కాదు, మీదా? మీది కాకపోతే నాదేనండి. అయితే తీసుకోండి. థ్యాంక్స్. పట్టుకున్నారండి. సారీ. నో ప్రాబ్లం. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడే మర్చిపోయారన్నమాట. మా అక్కని చూడడానికి రాలేదు పాపం, మీ అన్నయ్య మీ నాన్నగారు పాపం, వాళ్ళతో పాటు మీరు కూడా పాపం. నిజంలేండి పాపం, మోస్ట్ అన్ఫార్చునేట్. ఆ పెళ్లి జరగలేదు పాపం. వాళ్ళు అన్ఫార్చునేట్ అయితే ఏమిటిలేండి, మనం చాలా ఫార్చునేట్. చూసారా, మీకు ఈ సంగీతం అంటే ఎంతో ఇష్టం. నాకు బోలుడు అంత ఇష్టం అండి. ఇలా ఇష్టం ఇష్టం కలిసిపోవడం అంటే నాకు ఎంత ఇష్టం. థ్యాంక్స్. నేను కోరుకునేది అదేలేండి. అవునండి, ఎక్కడ దొరకట్లేదు. ఆ ఓసీబీ క్యాసెట్ మీ దగ్గర ఉందండి. గో అండ్ గెట్ ఫర్ టు. దిస్ ఇస్ దట్. మార్నింగ్ సార్. ఓ నువ్వా? కాఫీ సార్. హాస్పిటల్ నుంచి రావటం, డ్యూటీలో చేరిపోవటం కూడా జరిగిపోయింది అన్నమాట. ఎస్ సార్. 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. రెస్టారెంట్ డ్యూటీ వేస్తే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ సార్. 10 రోజులే కాదు మూర్తి, నీకు పర్మనెంట్గానే రెస్ట్ ఏర్పాటు జరిగిపోయింది. ఏమిటి సార్ మీరు అనేది? నిన్ను ఉద్యోగం తీసేయకి తప్పింది కాదు, కారణం ఎవరు ఏమిటి అని అడగక్కు. అది అలా జరిగిపోయింది అంతే. కారణం నాకు తెలుసు సార్, ఆ రాస్కెల్. కాళ్ళ మీద కొడితే భరించాను, కడుపు మీద కొడితే ప్రాణాలు తీస్తాను. చెప్పండి, వాడైనా నా ఉద్యోగం తీసేమంది? మూర్తి తొందరపడకు, మంచో చెడ్డో నీకు అక్కర్లేని పని చేసావు, అందువల్ల ఇప్పుడు అనర్థం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తొందరపడకు. వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళయ్యా, వాళ్ళ మాటే నెగ్గుతుంది. ఏమిటి సార్ మీరు చెప్పేది? మనం నోరు ముసురు కూర్చుంటే కాకి అరిచ నెగ్గుతుంది, కుక్క మురుగ నెగ్గుతుంది. మూర్తి నీ మేలు కోరి చెప్తున్నాను, నా మాట వినవయ్యా. అవతల నీ మీద ఆధారపడ్డ నీ బామ్మ ఉంది, నీ చదువు ఉంది. జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మంచిదో ఆలోచించు. అది కాదు, కక్షలు కార్పణ్యాలు మేలు చెయ్యవయ్యా. అలాగే సార్. ఓకే. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా? నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా? రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా? పలికించే వీణలంబకి పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలంబకి మూగతీగా పలికించే వీణలంబకి బహుశాది తెలుసో ఏమో, బహుశాది తెలుసో ఏమో జాణకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ చిన్నమ్మాయి ఎలా బాధ్యురాలు అవుతుందయ్యా? ఆవిడగారు చెల్లెలు కావటం అయ్యా. పోనీ అదేదో ఆవేశంలో చేసింది అనుకుంటే ఈవేళ హోటల్ సర్వర్కి మన సుజాతికి ఏదో సంబంధం ఉందని ఇంకో దుమారం లేచింది. ఇదేమైనా చిన్న విషయమా చితక విషయమా? సరిపెట్టుకోవడానికి మాట జారితే మన్నించమని అడగ, కాలు జారితే కడుక్కోగలమా? ఒరే, నీకు ఇష్టమైతే నీ కొడుకునిచ్చి చెయ్యి, లేదంటే వేరే సంబంధం ఏడు. అంతేకాని నా బిడ్డ మీద అభాండాలు వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అభాండాలు వేయడానికి మీరేమో శత్రువుంటే మీ వెనకాల జరుగుతున్న భాగవతం ఏదో మీకు తెలియదు కనుక నేను చెప్పేది మీకు తప్పుగా తోస్తుంది. అదిగో ప్రేమ జంట, మీరే అడిగి తెలుసుకోండి. మీరు చాలా బాగుంటుందండి. నిజంగానా? వస్తానండి. అదేమిటండి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు? లోపలికి వస్తే కాఫీ వాల్సి వస్తానా? అదే అదేం లేదు. అయితే అక్కడ దాకా దిగిపెట్టామండి. పదండి రండి, కాఫీ తీసుకుందరు. కానీ వద్దురండి, ఏదో తమాషగా నాను. ఏమిటి అందరూ ఇలా ఉండిపోయారు? ఏమైంది మామయ్య? మామయ్య లక్ష్మిని కోడలుగా చేసుకోనంటున్నాడు, బయట సంబంధాలు చూసుకుంటున్నాడు. తెలుసా నీకు? తెలీదే. నీ కారణంగా, నువ్వు చేస్తున్న వెధవ పని కారణంగా. నేనేం పొరపాటు పని చేశానని? ఇంకా ఎందుకే అతక సమాధానాలు? ఎవరితో ఆ తిరుగుళ్ళు? ఎవరా కుర్రాడు? మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా ఓ ఆడపిల్ల మనసును అర్థం చేసుకున్న పెద్ద మనిషి. బరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేసేవాడు పెద్ద మనిషి. ఇన్నేళ్ళు నిన్ను పెంచి నీ బాగు కోసం రక్త మాంసాలు ధారపోసే మేము నిన్ను అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం. అదేనా అదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది? నాన్న, ఒకసారి మీ మనసులో విషబీజం నాటుకున్న తర్వాత నేనేం చెప్పినా మీ కట్టుకథలానే ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అతన్ని గురించి నేను చెప్పింది నిజం.
నువ్వు వీధిన పడింది చాలక మా బ్రతుకులు కూడా బజారు పాలు చేసి ఇంకా ఎందుకే బాండి సమర్థిస్తావు? అయితే నా మీద ఎవ్వరికీ నమ్మకం లేదన్నమాట. నీ మీద నీకు ఆ నమ్మకం ఉంటే వెళ్ళవే, వెళ్ళి వాడితోనే బతుకు. మాకి అపకీర్తి తప్పుతుంది, కాస్త మనశ్శాంతి అయినా దక్కుతుంది. నేను లేకపోవడం వల్ల మీకు అంత మనశ్శాంతి దక్కుతుందంటే అలాగే వెళ్తాను. కానీ నేరం చేశానని తలంచుకుని వెళ్ళటం లేదు, చేయలేదన్న గర్వంతో వెళ్తున్నాను. అది మాత్రం మర్చిపోకండి. నేనేనండి ఆయన చెప్పిన హోటల్ సర్వర్ మూర్తిని. వాళ్ళు వీళ్ళు మొరగడం కాదండి, ఆవిడ చేసిన పాపం ఏమిటో, నేను చేసిన నేరం ఏమిటో మీరు చెప్పగలరా? కట్నాల పేరుతో ఆడపిల్లలు జరిగే అన్యాయాన్ని వేలెత్తి చూపించింది, అదే కదండి ఆమె చేసిన పాపం? తప్పు చేశానేమోనని బాధపడుతుంటే కాదని ఓదార్చాను, అదే కదండి నేను చేసిన నేరం? ఈ సంబంధాన్ని పరాయి వాళ్ళు అర్థం చేసుకోలేదంటే తప్పు లేదండి, కానీ కన్న తల్లిదండ్రులు మీరే అపార్థం చేసుకున్నారంటే దురదృష్టం. చేయండమ్మా, మీ రెండో అమ్మాయికి పెద్దలు హర్షించే కట్నాలు పెళ్లి చేయండి. ఈవిని అర్థం చేసుకుని ఆదరించే ప్రపంచం ఇంకా గుడ్డుపోలేదని నిరూపిస్తాను. డబ్బు ప్రమేయం లేకుండా మనస వాచ ఈవిని కొరుకునే వ్యక్తిని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. దశరథవర కుమారుడవైతివి దశరథవర. అయ్య బాబాయ్, ఏమండి మీరు? మీరు మీరు మా సినిమాలో హీరో గారు? అవును. హాయ్ బాబు, నమస్కారం అండి. బాబు నమస్కారం అండి. నమస్కారం, వస్తానండి. మంచిదండి. ఏమండి? ఏమండి, అరవింద్ రావు గారిని కలుసుకోవాలండి. అయ్య బాబు ఇటండి బాబు. ఎవరు? మార్కెటింగ్ మేనేజర్ గారా? అయ్య బాబు అటండి బాబు, అటు ఇట్రండి ఇట్రండి. సార్ సార్, మీరు అసిస్టెంట్ మేనేజర్ గారు? నమస్కారం అండి. నమస్కారం. మీరు మన ఫ్రెండ్స్ డాన్సర్ గారండి? అయ్య బాబు హీరో గారండి. ఐ సీ. మన మార్కెటింగ్ డైరెక్టర్ రావు గారిని కలవడానికి వచ్చారండి. ఐ సీ. వస్తానండి. సార్ నాకు రావు గారు చాలా బాగా తెలుసు అండి, ఐ వాంట్ టు మీట్ హిమ్. ఐ సీ. ఏంటి పని? ఒక ఉద్యోగ విషయం మాట్లాడాలి. ఐ సీ. వారు ఫారెన్ వెళ్ళారే. పోనీ, మీరు వీరు సుజాత గారని? ఐ సీ. ఎంఏ ఎకనామిక్స్ సార్. ఐ సీ. ఇంతకాలం ట్యూటర్గా పనిచేశారు, ఇవన్నీ సర్టిఫికెట్ అండి. సార్ మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. రావు గారు వచ్చా కలవండి. మీరేమీ ఆధారపడకండి, రావు గారు రాగానే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇంట్లో కూడా తలపాగా ఏంటండి? ఏం చేయమంటావే, కోడి పక్కన పెట్టేసరికి కోడి దామలు లేచాయి. అది సరే గాని వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇల్లు అద్దెకివ్వడం ఏమిటి? తెలుసుకోవడం ఏమిటండి, వాళ్ళిద్దరూ మంచి వాళ్ళలా ఉన్నారు, భార్యాభర్తల్లా ఉన్నారు. అదే అదే పొరపాటు. భార్యాభర్త లాగా ఉండడానికి, భార్యాభర్తలు కావడానికి సత్యంత తేడా ఉంది. వయసులో ఉన్నవాళ్ళు అంటున్నావు, చేతిలో సామాను గట్ర లేదు అంటున్నావు, ఇద్దరే అంటున్నావు, అర్ధంతరంగా వచ్చారు అంటున్నావు. ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు మనకు తేలే పాయింట్ ఏమిటి? వీళ్ళెవరో పాయింట్ లేని వాళ్ళు అని. రేపు నన్ను అలాగే నిలబెట్టి నీకు నేనేమవుతాను అని పాయింట్ అడిగేటట్లున్నారు. నీకు అలాగే అనిపిస్తుందే, వాళ్ళెవరో తెలుసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున మనం కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ అమ్మాయిని ఇదిగో, ఆ అబ్బాయి లేపుకొచ్చేస్తే ఎలోప్మెంట్ కేసు, బలవంతంగా ఎత్తుకొచ్చేస్తుంటే కిడ్నాప్ కేసు, ఆ అమ్మాయికి మాత్రమే పెళ్లి అయితే అబ్డక్షన్ కేసు, ఇద్దరికి సపరేట్ సపరేట్ గా పెళ్లి అయితే అడల్టరీ కేసు, పైన వాళ్ళిద్దరూ చచ్చిపోతే క్రిమినల్ కేసు, వాళ్ళని మన ఇంట్లో పెట్టుకున్నందుకు అబిట్మెంట్ కేసు. ఈ కేసులన్నీ మీ సూట్ కేసులో పెట్టుకోండి. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, వాళ్ళ మీద నాకు ఎలాంటి అనుమానం రాలేదంటే నమ్మరేమిటండి? రాదే, నీకు రాదు. లేదొచ్చిన వాళ్ళు, మేము లేదొచ్చిన వాళ్ళు అంటూ మూర్తి రోగులని బిళ్ళలు కట్టుకు తిరుగుతారేమిటి? అలాగే ఉంటారు. అబ్బాయి అమ్మాయి ఏమిటో, అమ్మాయి అబ్బాయి ఏమిటో, వాళ్ళిద్దరి మధ్య అబ్బాయి ఏమిటో మేడం మీద ఉంది. వారికి మిస్టర్ అయ్యా మూర్తి ఊహించి మిస్ సుజాత.
What are you both? I am Murthy and she is Sujata. Not that. What are you both? We are as human as anybody, as cultured as anybody. If you don't behave properly and put the same rubbish question again and again to me at your wife, I have to take drastic action on you. Do you understand? You better understand. Mind it. Chadukunnavadu paravaledu ante chadukunnavalu mee drushtilo vedhavala kanipistarandi adi kadu babu rojulu bagundaledu prathivanni anumanichalsi vastundi rojulu kadani bagundanavi mee buddhulu asalu oka aadapilla magavadu kalisi kanipiste meeku vere aalochana raadandi aa evaru anukuntaru she belongs to the most respectable family chadavu samskaram manchi maryada gala pilla I'm just a friend her well wisher meeku teerikainappudu aa kadha cheptanu chaatanaithe sahayam cheyandi అంతేగాని ఇంకెప్పుడు మా గురించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఐఎమ్ వెరీ సారీ అమ్మయ్యా ధైర్యం వచ్చింది ఏ ఆ కుర్రాడితో చెడామడ తిట్లు తిన్నాక తిడితే తిట్టాడు తిట్టి ధైర్యం ఇచ్చాడు సర్వదా శ్రీకరం దేవి సర్వయోగేశ్వరి సర్వపీఠమయం దేవి సర్వానందకరం పరం ఏంటండి ఈవేళ ఏమైనా పండగ అవునండి పండగే ఇల్లు వదిలి వచ్చిన ఆడపిల్ల బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు పరాయి వాళ్ళ నిందల నుంచి కాపాడుతున్నారు ఇంత మంచి అండ దొరికిన అలాంటి ఆడపిల్లకి పండగ మరేమిటి ఆ ముసలాడి మాటలు మీరు విన్నారన్నమాట ఇంకేం వాగలండి మీరు వచ్చండి ఎందుకు రండి చెప్తాను నేను సర్వనండి ఇవన్నీ నాకు అలవాటే నేను ఆడదానండి నాకు అలవాటే కావచ్చు కానీ మీరు పెద్ద ఆఫీసరే అయినప్పుడు కదా ఏమండి అక్కడ ఉంచండి ఏమండి చక్కగా సంతకాలు పెట్టవలసిన చేతులు ఇలా వంట వార్పు చేసి ముద్దు పారకూడదండి మీరు కూర్చోండి ప్లీజ్ చూడండి ఇప్పుడెంత దర్జాగా ఉన్నారు ఏమండి నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను రావుగా రాగానే మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది దాంతో మంచి బంగళా నౌకర్లు బట్టలు మాత్రం వేరే పెట్టుకోకండి నాకు పెద్ద హోటల్లో నాలుగేళ్ల సర్వీస్ ఉంది 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు సరే నన్నే పెట్టుకోండి యునో ఐ విల్ బి యువర్ వాచ్మెన్ బట్లర్ కుక్ డ్రైవర్ నెల రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మీరు సినిమా మ్యాగజైన్ చదువుతారా ఇలా ఇవ్వండి వెళ్ళి చదవండి స్టాటిస్టిక్స్ రాపడే మొదలు పెడదు
గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక. అడిగిల్ది కన్నయుడు సెలవింకా నిన్నే సెలవింకా ఇచ్చే కౌగిళ్ళలోనే తమకి నెలవింకా ఇస్తా నెలవంకా. పాపాయి అబ్బాయి గారు తొరవింకా చిరుతి తొరవింకా పత్తా పత్తా నీ కాపురాలే మనవింకా వింటే మనవింకా. అలగక తొలగక నన్ను విడి కదలక మనకిక కలదిక మరువక కలయిక అలగక తొలగక నన్ను విడి కదలక మనకిక కలదిక మరువక కలయిక పరువపు తురవడి తలితడి అలజడి తాలింక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ చిన్న ఊలు నా సిగ పువ్వులు కనుక నా వెనుక నీ నడక నాకెందుకు లేకినుక. Good. ఏమైందండి? పప్పదాని పప్పదాని మమ్మ పాద మమ్మ మమ్మ పాద మనసైన మరునాడే పొరపడక నువ్వు జ్వరపడక పొత్తు వాళ్ళకి వేళల్లో నా పొరపడక తొంగు ముడిపడక. పాపాలి అమ్మాయి గారు కొడవింకా మతులే పడవింకా నీవు నేనైన రేపు చేరే పడవింకా సాగే గుడి వంక. పొడి పొడి చూపుల బుక్కలు పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక పొడి పొడి చూపుల బుక్కలు పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక మనసుకు మమతకు మనుగులు జరిగితే చాలింకా. నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక. ఆగండి, చేయి తీయండి. అమ్మో, ఏమిటండి ఇది? ఇలా చెట్లు చావలు పట్టుకుని పాటలు పాడుకుంటున్నావు? ఏమిటండి, తప్పేమైనా పాడేమా? తప్పు కాదటండి మరి. తల్లిదండ్రులు కూడా తెలియకుండా ఇలా ప్రేమించేసుకుంటూ పాటలు పాడుకుంటుంటే కలకాలం ఇలా పాడుకుంటూనే ఉంటావా? పెళ్లి చేసుకోమా? అప్పుడే మీ నాన్నగారి గుండె ఆగిపోదా అని. ఓ, అదాని భయం. డోంట్ వరీ, మా నాన్నకి ఇప్పటికే 2 సార్లు హార్ట్అటాక్ వచ్చింది, అయినా గుండె ఆగలేదు. అది కాదండి, మీ నాన్నగారికి ఏమో కట్నం కావాలి. మా నాన్నగారు ఏమి ఇచ్చుకోలేరు. తప్పే చేసిందో రైటే చేసిందో మా అక్కకు జరిగిన అన్యాయానికి ఇప్పటికే మా ఇంట్లో వాళ్ళందరూ కుమిలిపోతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళని బాధ పెట్టలేను. ఇప్పటి వరకు వచ్చిన పాటలే పాడుకున్నాం, ఇక మీదటి పాటలన్నీ ఆపేసుకుని ఎవరు బతుకు వాళ్ళు బతకడం మంచిది. లక్ష్మి, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? థ్యాంక్స్ మురళి, ఇదే మన జీవితంలో ఆఖరిసారి. వస్తాను లక్ష్మి. లక్ష్మి,
ఇక్కడి నుంచి టాటా వద్దు. మా నాన్న కట్నం కావాలి. ఓకే. నాకు కోరుకున్న అమ్మాయి కావాలి. ఓకే. ఓకే ఎలా అవుతుందండి? ఎందుకు కాదు, మా నాన్నకి ఎదురు తిరుగుతాను. అదే అంత తేలికేం కాదు. ఏ మీ అన్నయ్య ఏం చేశాడేమిటి? ఆ అమ్మాయి చాలా కరెక్ట్ గా అడిగింది. నువ్వేం చెప్పావు? చెప్పటం ఎందుకు, చేసే చూపిస్తాను. నాన్న రాగానే తాడోపీడ తేచి పారేస్తాను. రైట్ ఆర్ రాంగ్? యు ఆర్ 100% రైట్ మురళి. ఈ గొడవల్లో నువ్వు ఇరుక్కుని నీ లైఫ్ కూడా పాటు చేసుకోకరా. గో హెడ్. మరి ఆ రోజు గొంతేమైందిరా? పూడిగిపోయింది. నాన్న మీద ఉన్న భయంతోనో భక్తితోనో మూగపోయింది. ఐఎమ్ సారీ, ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ షేమ్డ్. చూడరా, ఈ కట్నాలు వాటి వల్ల జరిగే అనర్థాలు రోజు పేపర్లు ఎలా ఘోషిస్తున్నాయో చూడు. వై దౌరీ స్పెల్స్ డెత్. చూసావరా, కట్నం అంటే చావన్నమాట. ది రాత్ ఆఫ్ ది ఇన్లాస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ మర్డర్ బై బర్నింగ్. అన్నయ్య, కట్నం తీసుకురాకపోతే అత్తమామలు ఇలా కోణం కాలు చంపేస్తారు కూడానా? అవునరా, ఇంకా చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇచ్చుడు వరకట్నం కోరేవారు మగ వెబచారు. ఇక్కడ చదవరా, 300,000 రూపాయల వరకట్నం పొందిన దుర్దాహం తీరని భర్త కిరాతానికి బలి అయిన ఓ స్త్రీ విషాదాంతం ఎంత భయంకరంగా ఉందో చూసావా? ఇచ్చుడు a demonstration in March in Calcutta against dowry system by the Bengali, Gujarati and Marwari communities. ఈ రేట్లు చూడరా, ప్రైస్ ట్యాగ్స్ ఫర్ బ్రైడ్ గ్రూమ్స్ అంటే పెళ్లి కొడుకు రేట్లు అన్నమాట. ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఫాలో నెక్స్ట్ విత్ ₹3,50,000 అండ్ ₹3,00,000 రెస్పెక్టివ్లీ. ఇప్పటికైనా అర్థమవుతుందిరా? మై గాడ్, నేనేదో నా సంగతి చూసుకుంటున్నానేమో అనుకున్నాను. నేను ఎదిరించేది డాడీని కాదు, కరుడు గట్టిని క్రూయల్ సొసైటీని. సీ వాట్ ఐ విల్ డూ. నోర్మై రాస్కల్, ఆ జగన్నాథం కూతురు పెళ్లి చేసుకుంటావా? బుద్ధి లేకపోతే సరే, అసలు ఎవరా నీకు ఇలాంటి పాడాలోచనలు రేకెత్తించి రెచ్చగొట్టింది? నన్నెవరు రెచ్చగొట్టలేదు, నేనే లక్ష్మిని ప్రేమించాను. ఐ లవ్ హర్. ఇంగ్లీష్ ప్రేమ కూడానా? ఒరే, 20 ఏళ్ళు నిన్ను గుర్రాన్ని మేపినట్టు మేపి ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి మెడిసిన్ చదివిస్తుంది ఎందుకనుకున్నావా? ఎందుకనుకున్నావు? ఇలా అడ్డమైన వాళ్ళని ప్రేమించడానికి కాదు, వడ్డీతో సహా కట్టం తెస్తావని. అలాంటి బుద్ధి ఉండబట్టే అన్నయ్య బతుకు చెడగొట్టావు. బట్ ఐఎమ్ నాట్ అన్నయ్య, ఐఎమ్ ఐఎమ్. దట్స్ ఆల్. ఆర్గ్యుమెంట్లు అనవసరం. ఐ లవ్ హర్. లవ్వరా లవ్వు, నువ్వు ఒక వీధిన అదొక వీధిన పడి అడుక్కుతుంటూ పోతురు కానీ లవ్వుతాడట లవ్వు. అది చేసే గారా బాబు? లేరని చెప్పా. లేరని చెప్పన్నారు బాబు. చిన్నబాబు, నువ్వు బతికుండగా నేనెందుకు అడుగు తినాలి? ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది. వాటా ఉందట బాబు. విన్నాం విన్నాం. ఎరా, ఈ ఆది శాషయ్యకే ఆ నేర్పిస్తుంది. నాకు చెరైతుందంటే ఆస్తి మొత్తం పశువుల ఆసుపత్రికి రాసి ఐపీ పెట్టేస్తాను. జాగ్రత్త. నీ ఆస్తి పశువుల ఆసుపత్రి పాలైన తక్షణం నువ్వు పిచ్చి ఆసుపత్రి పాలవుతావు. నేను అన్నయ్య నీకు పిచ్చి కిందని పేపర్లో ప్రకటనిస్తున్నావు. పేపర్లో ప్రకటిస్తావా? ఇప్పుడే పేపర్ ఆఫీస్కి వెళ్తున్నాను. బికాజ్ ఐ లవ్ హర్. ఏమిటయ్యేవాడు బాబు? బాబు ఎవరిని? మిమ్మల్నే బాబు. ఏమిటి బాబు? మీరు మగబిడ్డగా ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి మీ కట్నం మీదే ఆశలన్నీ పెంచు కూర్చున్నారు మీ నాన్నగారు. ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా చదివిస్తున్నారు అంటే సూపర్ అమ్మోనియా ఎరువులేసి పెంచినట్టే కదా. మరి ఈనాడు మీరు ఏమీ పుచ్చుకోకుండా పెళ్లి చేసుకుంటానంటే పంటకొచ్చిన చేను పందికొక్కులు పాలైపోతుంది. ఆ కన్న తండ్రి పేగు తీపి కూడా కాస్త ఆలోచించండి బాబు. గురునాథం గారు, బాబు మళ్ళీ కట్నం మాట ఎత్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తీసుకున్నందుకు ఆయన్ని, సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని, ఇద్దరినే జైల్లో పెడతారో రోగం కుదురుతుంది. బాబు, చిన్నబాబు మన ఇద్దరిని జైలు దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు. నేను కాదంటే ఈ పిల్ల ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నిక్షేపంలో టౌన్ హాల్లో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. కాళ్ళు వెలగొట్టేస్తాను. ఆ కుంటి కాళ్ళతోనే డేక్కుంటూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాను. దానికి అడ్డుపడితే 6 అంతస్తు మీ దూకి చచ్చిపోతాను. ఇవన్నీ కాకపోతే ఏ ఎలక్ట్రిక్ ప్లగ్లోనూ వేలు పెడతాను, లేదా రైలు కింద తల పెట్టేస్తాను. ఆలోచించుకో, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపిస్తావో, లేదా నీ చేతులారా నన్ను చంపుకుంటావో. చిన్నబాబు గారు చచ్చిపోతానంటున్నారు బాబు. వింటున్నాను వింటున్నాను అయ్యా. ఒరే, నీకు నేను ఏం ఉపకారం చేశానని ఈ విధంగా చచ్చిపోతానంటున్నావరా నువ్వు? ఏ ఉపకారం చేయకపోవటమే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఈ పెళ్లి జరగకపోతే నా ఆత్మహత్యకి నువ్వే కారణమని ఇగో జేబులో ఉత్తరం. ఇవి కాపీలు.
ప్రతి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను. ఉత్తరాలు కూడా సిద్ధం చేసేశారు, ఇక చచ్చిపోవడం ఖాయం బాబు. అబ్బో వాడు కాదయ్యా, నువ్వు చంపుతున్నావయ్యా, నన్ను నువ్వు చంపుతున్నావు. ఒరే నిన్న గాక మొన్న వాళ్ళని మొహం వాచేటట్టు తిట్టొచ్చాడురా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడమంటావురా నన్ను? ఈ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడరా, లేకపోతే ఉత్తరాలు, ఆత్మహత్య, నీకు జైలు, పుత్ర శోకం. ఐ లవ్ హర్. ఏమిటయ్యా మనతో కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు? వాడాలో మాట్లాడి వెళ్తుంటాను. ఏం మాట్లాడమంటారు బాబు? చెడపడ టైట్ గా పట్టీలు బిగించేస్తాను. చిన్నబ్బాయి గారు షీకాయ పొడి లాంటి వారు, కళ్ళు మూసుకుని రుద్దుకోవాలే తప్ప కసితో కళ్ళు తెరిచేమో కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. నా మాట విని ఇలా కానిచ్చేయండి. అంతే అంతే. He is a good guy. Thank you. మీ గురించి నాకు అంతా చెప్పాడు. చదువుకున్న వాళ్ళు కూడా కట్నాల కోసం కక్కుర్తి పడుతున్నారంటే ఇట్స్ అ షేమ్. యూ డిడ్ ఎ గుడ్ థింగ్, కంగ్రాచులేషన్స్. సేల్స్ ప్రమోషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ లో యూ షుడ్ అసెస్ మీ. దిస్ ఇస్ యువర్ అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ సార్. Thank you very much. Please have it. No thanks. Sean? Sir? Show me Sujata her room, please. Yes, sir. Please. Thank you, sir. This is your room. Do you like it? Yes, thank you. Look here. Yes, madam. Can you please call Mr. Murthy? That canteen man? Yes. Okay. Yes, madam. My room. Chala bagundandi. I'm personal officer here. Naaku ichcha ujjogam. Akka kante 50 rupayalu ekku kodanu. Murthy garu. Yavandi. Vattandi. Aina vaadani kaadalukoni. ఆడపిల్ల ఇల్లు వదిలి రావడం ఎంత సాహసమో ఆ రోజు తెలియలేదు. నేనున్నానని ధైర్యం చెప్పి మూర్తి గారు నా కండ కావడం ఎంత అదృష్టమో ఈ రోజుకి కానీ తెలియలేదు. ఆయన పటం పెట్టుకుని పూజించినా రుణం తీరదు. ఆయనే ఉద్యోగం వేయించారు, నాకిప్పుడు ఏ లోటు లేదు. అమ్మా నాన్న నా గురించి ఎప్పుడైనా తలుచుకుంటే ఈ మాట చెప్పే, అక్కయ్య యు ఆర్ గ్రేట్. పెద్దమ్మా ఏమో అలా అయిపోయిందా? ఇదేమో ఆ కుర్రాన్ని తప్ప ఇంకోటి పెళ్లి చేసుకోను అని కూర్చుంటుందా? ఆనాడు తిరిగిన భాగవతానికి ఆదిశేషయ్య గారు తోకతొక్కి దాచులా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన్ని ఒప్పించడం ఎలా, ఈ కార్యం జరిపించడం ఎలా? నాన్నా
ఆదిశేషయ్య గారు వచ్చారు నాన్న. దిగండి. దిగుతున్నా దిగుతున్నా. అసలే మనంతట మనం రావటం, పైగా ఈ శకును కూడా ఏమిటయ్యా? అమ్మా ఒకసారి తప్పుకో, ఆయన ఎవరనుకున్నావు? ఆదిశేషయ్య గారు, కార్పొరేషన్. రండి. వస్తున్నాను వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. గుమ్మం దాకా వచ్చి పెట్టేమిటి రండి. నమస్కారం అండి. దయచేయండి. నమస్కారాలు దయచేయటాలు ఇచ్చి పుచ్చుకోటాలు ఒకసారి అయిపోయాయి. ఇప్పుడు ముక్తసరిగా మూడు మాటల వ్యవహారం తెలిపోవాలి. అసలు ఇప్పుడు మేము ఎందుకు వచ్చామో తెలుసా? తెలుసండి. ఆ తెలియడం కాదు, ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఏమిటో తెలుసా అని. తెలుసండి. అది కూడా తెలుసు అనమాట. అయితే ఉపద్ఘాతం అవసరం. ఏమిటయ్యా మూల విరాట్లాగా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు? ఉత్స విగ్రహంలాగా గబగబా నాలుగు మాటలు మాట్లాడేసి వ్యవహారం తెలిసే. తమరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కానీ చూడండి బాబు, ఏదో వారి అబ్బాయి గారు ఎదురు తిరిగారు గనక వారే తమ కాలబేరానికి వచ్చారని మాత్రం తమరు అనుకోకూడదు. అబ్బాయి అమ్మాయి పరస్పరం ప్రేమించేసుకున్నారు కనుక వారు రెండు మెట్లు దిగినా ఓ మూడు అడుగులు తమరు ముందుకొచ్చినా పరస్పరం ఈ సంబంధం కలుపుకోవాలి, చిన్నవాళ్ళ సుఖం చూడాలి. మరి మిగతా విషయాలు కూడా అది చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చింది. ఈ ఊహదప్పుడు కాదు, కాళ్ళబేరానికి రావటం ఏంటి? నీ బొంద, నీ బొంద అంటాను. జగన్నాథ్ గారు అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు గనక ఐదారు పలుకుతాయి, పలుకుతున్నాయి కూడా. కాకపోతే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మా కుర్రాడు పట్టుబట్టి కూర్చున్నాడు గనక రెండు దిగొచ్చాను. బాబు బాబు న్యాయం కాదు, డబ్బు కన్నా పిల్ల ముఖ్యం. తమరు వారి కోసమైనా మరి కాస్త దిగాలి. ఇది చెప్పడానికి ఆత్మహత్య. సరే ఇంకో 30 తగ్గుతున్నాను, ఇక మీరే మాట్లాడదు, నువ్వు కూడా మాట్లాడదు. అది మాట తమరా 170 మీదే నిలబడి ఉండండి. నిలబడతాను నిలబడతాను, మిగతా విషయాలు చెప్పు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం నమస్కారం. ఆహా అమ్మాయి గారు అప్పుడు వరుస కూడా గెలిపేశారు, ఇది శుభ సూచకం. అన్ని శుభ సూచకాలే. చిన్నపిల్లని ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడచ్చలేదో నాకు తెలీదు. తీసుకోండి. తీసుకుంటా తీసుకుంటాను, అక్కడ పెట్టు. అలాగే మా నాన్నగారు అంత డబ్బు ఇచ్చుకోలేరు, అది మీకు ముందే తెలుసు. మా అక్కయ్య పెళ్లి కోసం పొలం ఎమ్మిన డబ్బు ఉంది 40,000, అది ఇస్తారు తీసుకోండి. ఏమిటి 40,000? వట్టి 40,000? సర్లే, ఈ కాలంలో బిఏ పాస్ అయిన గుమస్తా కూడా రాడు. వరుడు ఎంబీబీఎస్, పైగా ఆదిశేషయ్య కొడుకు. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి? మీకు ఈ కట్నం తక్కువైతే మీ అబ్బాయికి మరో అమ్మాయిని చూడండి. అంతేగాని తూగలేని సంబంధానికి పోయి మా నాన్న అప్పుల పాలు చేయించలేను. ఏనానా అమ్మా, తొందరపడి. ఆదిశేషయ్య గారు అబ్బాయిని ప్రేమించాను, నన్ను క్షమించండి. నాకు సరిపోయే సంబంధాన్ని చూడండి, చేసుకుంటాను. చూడమ్మా, నీకు ఆ గుర్తింపు ఉంటే అంతే చాలు. అలాగే చేద్దాంలే బాబు, మమ్మల్ని క్షమించండి. సరే. ఆత్మహత్య. ఏమిటి బాబు, మనం వెళ్ళలేదు? వెళ్ళలేదు వెళ్ళలేదు. అమ్మాయిని చూస్తుంటే తగదాలిస్తుందయ్యా. జగన్నాథ్ గారు ముహూర్తం టైంకి పోనీ ఆ 40,000 ఇచ్చి, ఏమిటి మిగతా డబ్బుకి మాత్రం ప్రామిసరీ నోట్ రాసుకుంటు చాలు. ఇవ్వలేరు మామగారు, క్షమించండి. అబ్బా, ఒక పక్క మామగారు అంటా ఒక పక్క బేరం తగనీయు. ఏమిటమ్మా ఈ తిరకాసు? నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో, నాన్న ఈ పెళ్లి కొప్పేసుకో. ఒప్పేసుకున్నాను, కానీ కారు విషయంలో మాత్రం కష్టం. తాంబూలాల నాడే మెర్సిడెస్ ఇస్తామన్నారు తాండవ కృష్ణ గారు. ఆ తాండవ కృష్ణ గారికి మీ అబ్బాయి అభిరుచి తెలీదు పాపం. మీరు కొన్న కారే ఆయన ఖర్చు వచ్చిందట. అంతగా పట్టుపడితే లాంఛనంగా ఓ సైకిల్ కొనిస్తాం. సరేనా మావగారు? కొత్త సైకిలా మోటార్ సైకిల్? అమ్మా కొత్త సైకిలేనండి. కొత్తదేనట బాబు. ఈ సంబంధం మనం కుదరదు కానీ వెళ్దాం. మళ్ళీ ఏమిటి బాబు గారు? చిన్న రథవా గుండెలో కిలికేస్తున్నాడయ్యా. సరే ఆ అమెరికా చదువుకునే ఖాయం చేయమని చెప్పు. మీ అబ్బాయి గారికి మాతృభూమి మీద ఎంత భక్తో మీకు తెలియదు మావయ్య గారు. ఈ దేశాన్ని ఈ మట్టిని వదిలిపెట్టి వెళ్ళనని నా మీద ఒట్టేసి చెప్పారు. అంతగా కావాలనుకుంటే పై చదువులకి పాండిచేరి పంపిద్దాం. ఏంగు మేత గారు? అలాగేనమ్మా. అర్థమైందమ్మా అర్థమైంది. నేను అర్థమైన కండిషన్స్ కి ఒప్పుకునే స్థితికి మా వండి కట్టేసుకున్నాం. అసలు ఇది నీ తప్పు కాదులే అమ్మా, నన్ను ఈ స్థితికి దిగదార్చిన మా గాడి నానాలి, మా గాడి నానాలి.
ఆవేశపడకండి మామయ్య గారు. పడపండి. మీకు ఈ సంబంధం నచ్చకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. లక్షణంగా 5 లక్షలు, లాంఛనంగా పెద్ద కారు, లాభసాటిగా అమెరికా ప్రయాణం, ఇవన్నీ కలిసి వచ్చే అమ్మాయిని చేసుకోండి. మాకు అదృష్టం లేదనుకుంటాను. అమ్మా అమ్మా, అంత మాట అనకు తల్లి. అబ్బాయి సముద్రం శవాలు జైళ్లు కళ్ళ ముందు కనిపిస్తాయి, నిజంగానే కనపడతాయి. అబ్బాయి గారు అనంత పని చేస్తాను. నా మాట విని అమ్మాయిని దీవించేయండి. దీవిస్తాను దీవిస్తాను, దండం పెట్టమని. మరి మీరు లేండి. లేచాను లేచాను. మీ మామగారి దండం పెట్టి తల్లి. నమస్కారం మామయ్య గారు. మీ బావగారు కూడా చెప్పండి. చెప్పినట్టలే. అమ్మా లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా? మీరు ఆశీర్వదించండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? మీకు ఇష్టమైనది తీసుకోవద్దని వెళ్ళాను, అందుకని ఆలస్యమైంది. నాకేమి ఇష్టమో మీకు తెలుసా? భలేవరే, ఈ నాడు బట్టి ఉంటూ మీకేమి ఇష్టం నాకు తెలీదా? తెలీదు. నిజంగానా? అవును, తెలిసినట్టు కనిపిస్తేగా. ఓహో అదే, కనిపిస్తాను కనిపిస్తాను, ఉండండి. ఎప్పుడైనా కనిపిస్తానా? యువర్ స్వీట్. ఇదేనా నా ఇష్టం? అవును, మీరు మొట్టమొదటిసారి మా హోటల్కి వచ్చినప్పుడు నేను ఇవ్వగానే తీసుకున్నారా లేదా? అప్పుడు మీరెవరో తెలియక తీసుకున్నాను. అంటే ఇప్పటికీ నేను ఎవరో తెలియదా మీకు? బాగా తెలుసు. అయితే డబుల్ డోస్ తీసుకోండి. అవును, ఇవాళ ప్రత్యేకంగా తీసుకొచ్చారు, ఏమిటి విశేషం? ఉందండి, రావు గారితో ఒక మంచి విషయం మాట్లాడే ముందు ఇలా తీతీగా మీతో ప్రారంభిద్దామని. ఇంకా మాట్లాడేది ఏమిటి? ఉద్యోగం వచ్చేసిందిగా. అందుకే ఇక మీ పెళ్లి కూడా జరిగిపోవాలి కదండి. రావు గారు చాలా మంచివారు కదండి, చదువు సంస్కారం ఉన్న మనిషి కదండి, ఆయన కట్టల మీద వాటి మీద ఏ మాత్రం ఆశ లేదండి. అయితే మీకు ఇష్టమే కదండి. నా ఇష్టం ఏమిటో
మీకు తెలుసన్నారుగా. అయితే అది నిజమైతే అదే నిజమైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే. అది కాదు, నేను సరే అంటాను. మరి ఆవిడ ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకోవాలిగా. మీరు సరేనంటే ఆవిడ చేత నేను ఒప్పిస్తాను సార్. మరి మీరు ఓకే. చంద్రుడికి నీటిలోని కలువకి దూర భారం ఎంతైనా రాయబారి నేనున్నా. నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూర భారం ఎంతైనా రాయబారి నేనున్నా. చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింటే చందమామ అవునంటే వెన్నెలగా కలువ బామ అది వింటే పున్నమిగా. నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే. ఏమండి మంచివాడు, మీ మనసు నచ్చిన వ్యక్తితోనే మీకు పెళ్లి జరగాలని మొక్కున్నారుగా. మంచివాడు, నా మనసుకు నచ్చిన వ్యక్తితోనే నా పెళ్లి జరగాలని మొక్కుకున్నాను. చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే ఆకాశాన రుగతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం. మనసిచ్చిన మలి సందెలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే వస్తున్నాలే అమ్మా కూర్చో. ఏమిటి చిన్నదానివి, కోర్టు అంటావు, వకీలు అంటావు, నోటీస్ అంటావు, ఏమిటి నీ ప్రాబ్లం? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం?
భార్య భర్తల ప్రాబ్లం బాబాయ్ గారు. భార్య భర్తకి, భర్త భార్యకి, భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, భార్య భర్తలంటే ఇద్దరికి వేరువేరుగా ఎవరికి వారికి, వారిద్దరిని చూసే మిగతా భార్యాభర్తలకి, చూడాలి చూడాలి అనుకున్న భార్యకి, చూడలేని భర్తకి. అమ్మా, భార్య అంటే భర్తకి. అమ్మా, కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, నాకేమీ అర్థం కావట్లే. అర్థం కాలేదా బాబాయ్ గారు? అదేగా మరి, ఏది ఇప్పుడు మళ్ళీ చెప్పు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయానే. అదే, నువ్వు కన్ఫ్యూజ్ కాకూడదు, నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. అప్పుడు నేను కోర్టు వాడిని కన్ఫ్యూజ్ చేయగలుగుతాను. లక్ష్మి అక్క, ఏమమ్మా? సుజాత, నీ చెరువు చాలా తెలియగలదే, కాకపోతే ఇదిగో ఈ మాత్రం కన్ఫ్యూజన్ అంతే. అది సరే గాని, మీ కన్ఫ్యూజన్ పోయాక మళ్ళీ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తానే. ఏమిటక్క ఇంత లేటు, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? పద, ఆకలేస్తుంది బాబు. పైకి వెళ్తాను సార్. భోజనం వడ్డించు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏమిటి ఇదేనేమిటే మీ ఇల్లు? ఉత్తరం రాస్తే మేము స్టేషన్కి వచ్చేవాళ్ళం కదే. గుడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉన్నావు. ఎంత బాగున్నాయో మీ ఏర్పాట్లు, దొంగలకి చక్కగా తెలిసిపోతుంది మీరు ఇంట్లో ఉంది లేని కదండి. అదే వసపిట్టల మాటలు నువ్వు. ఆహాహాహా, మాకు ఉన్నాయి 3 మేళ్ళ 30 గదులును. ఎందుకు? మనిషికి సుఖమా, మనసుకి శాంత? ఏమిటి అవాడు, సుఖాలు ఏమిటి, శాంతులు ఏమిటి చెప్తాగా? రాగానే బాబాయ్ గారు గోపుర దర్శనం అయింది, ఇక దైవ దర్శనం మిగిలింది. రండి దీంచక చెప్తాగా. రావే మూర్తి గారు, మీరు కూడా. చిరంజీవ, మంచి విద్యాప్రాప్తులస్తు. ఇంకా నా చదువేం సాగుతుందండి పెళ్ళైపోయాక. ఏమిటే పెళ్ళి? ఏమిటి ఏమిటి ఏమిటే లక్ష్మి? మరి అమ్మా నాన్న వాళ్ళు నువ్వేం కంగారు పడకే, వాళ్ళ అనుమతితోనే వాళ్ళ సమక్షంలోనే. మా మామగారు దీన జన్మోద్ధారణ సామ్రాట్ గారు. ఆదిశేషయ్య? అవును మూర్తి గారు. నిజమేనా? నిజమేనే. నీ బిఈ కాదు, 2 MBBS. మొన్న పెళ్ళవడం ఏంటి, ఇలా వచ్చేయడం ఏమిటి? అసలు వాళ్ళు ఎవరికైనా తెలుసా నువ్వు ఇలా వచ్చినట్టు? ఏమిటండి మీరు, నాకు తెలీదు తెలీదు అంటున్నా, మళ్ళీ అదే మాట అదే ప్రశ్న. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకు భార్య కదా, నాకు కోడలు కదా. ఆ ప్రేమాభిమానాలు మీకుంటే వ్యవహారం ఇంత దూరం ఎందుకు వస్తుందండి? కొడుకుని మీ ఇంటికి కాపురానికి వచ్చిన పిల్ల మీకు తెలియకుండా ఏమైపోతుందండి? అదే అదే నాకు తెలియక ఎడుస్తున్నాను. రావండి, మీకు రావాల్సిన డబ్బు రాలేదని ఒక నిండు జీవితంతో ఆడుకుంటారా? మమ్మల్ని మేము తాకట్టు పెట్టుకునైనా సరే మీకు కావాల్సింది ఇస్తాం, కానీ మా అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అబ్బా ఏమిటమ్మా నువ్వు కూడా, నా చేతులారా నేనే ఏదో మీ కూతురు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు కాకపోతే ఎవరండి చేస్తారు? మీ అబ్బాయా? అతని మాట కాదనలేక పెళ్లి జరిపించినట్టే జరిపించారు, ఇప్పుడేదో కుట్ర పని మా అమ్మాయిని మాయం చేశారు. ఇదిగో ఆదిశేషయ్య గారు, నా బిడ్డకేమైనా అన్యాయం జరిగిందో? ఎక్కడా కనబడలేదండి. డాడీ పోలీస్ ఫోన్ నంబర్ ఎంత డాడీ? 100. ఎందుకురా? నువ్వే లక్ష్మణ్ ఏదో చేశావని రిపోర్ట్ చేయడానికి. నేనే లక్ష్మణ్ ఏదో చేశాను రిపోర్ట్ ఇస్తావా? అయ్యా తమకు రిజిస్టర్డ్ లెటర్. అబ్బా ఏడుపులో ఆడిపోయేమిటయ్యా? అదేమిటి? చిల్లర భీమశంకరం, BA LLB, ట్రేడర్ గారి నుంచి. ఆయన గారి దగ్గర నుంచా? ఎవరికి? విశాఖపట్నం వాస్తవ్యులు లేటు అంకెల వెంకటశేషయ్య గారి కుమారుడు ఆదిశేషయ్యకు. నీకే? నాక? ఎవరిచ్చారయ్యా? అంకెల మురళీమోహన్ గారి భార్య శ్రీమతి లక్ష్మీదేవి. చిన్న కోడలు గారు. అవును మీ అమ్మాయే. ఎవరిచ్చినయ్యా? హిందు మూలముగా ఇచ్చు లీగల్ నోటీసు ఏమనగా, మీ కుమారుడు నా క్లయింట్కు భర్త అయిన శ్రీ మురళీమోహన్ ను అక్షరాలా 40,000 రూపాయలకు మీరు నా క్లయింట్ శ్రీమతి లక్ష్మీదేవికి లోగడ అమ్మి ఉన్న సంగతి మీకు విషదమే. అమ్మడం ఏమిటయ్యా? అదే కట్నం పేరుకు 40,000 పుచ్చుకున్నాంగా బాబు. సొమ్ము ముట్టినప్పటికీ అతనిని నా క్లయింట్కు మీరు స్వాధీనపరిచి ఉండలేదు. ఈ నోటీస్ అంది 24 గంటల లోపల సదరు మురళీమోహన్ను ఆసామిని నాకు గాని నా క్లయింట్ శ్రీమతి లక్ష్మీదేవికి గాని అప్పగించిన ఎడల మీపై సివిల్ క్రిమినల్ 24 గంటలను. మూర్తి సార్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారే, ఆ మాట మీద మీకు నమ్మకం ఉందా? ఇంతకంటే నమ్మకం ఏం కావాలి సార్? సుజాత గారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంటాను, నిజంగా ఇలా జరుగుతుందని వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా ఊహించుంటారు. అవును, వాళ్ళను కూడా రమ్మంటే బాగుండేది కదా. రేపు ఇష్టం లేని పెళ్లి జరిగిందని అపవాదు రాకుండా. అలా జరగదు సార్,
మీరు చూపిస్తున్న ఔదార్యానికి వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటారు. అక్క, అచ్చ లక్ష్మీదేవిలా ఉన్నావు. ఇప్పుడు అమ్మా నాన్న చూశారంటే ఎంత సంబరపడిపోయేవారు. వాళ్ళకి నా మీద కోపం ఎప్పటికైనా పోతుందంటావా? పెద్ద కష్టం ముందు చిన్న కష్టం కనిపించదక్క. నువ్వేమో పెళ్లి చేసుకోకుండా వచ్చేసావు, నేను చేసుకుని చెప్పకుండా మరీ వచ్చేసాను. నీ సంగతి మర్చిపోయి నన్ను పాటికి తిట్టుకుంటూ ఉంటారు. లక్ష్మి, లక్ష్మి వస్తున్నానండి. ఏమిటి పిన్ని గారు, ఒకసారి కిందకి వస్తా? కిందకి వెళ్ళి వస్తానక్క. అలాగే. అరే, మా మామగారు, మా వారు, మా నాన్నగారు, మా అమ్మగారును. లక్ష్మి, లక్ష్మి బాగున్నావా? ఏమిటమ్మా ఇది, ఇలా చెప్పా చేయకుండా వచ్చేసావు? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? పడతారు పడతారు ఈ పలకరింపులు పరామర్శల తర్వాత. ఏమిటమ్మా ఈ లాయర్లు ఏమిటి, నోటీసులు ఏమిటి? ఏదో చిన్నవాళ్ళు ప్రేమించుకున్నారు కదా అని పెళ్లి చేస్తే ఈ పిచ్చి వేషాలు ఏమిటి? క్షమించండి మామయ్య గారు, మీరు కూర్చోండి. నువ్వురామ్మా, మీరు ఇదివరలో వేసిన పిచ్చి వేషాలకు ఇది కేవలం ముక్తాయింపు మామగారు. మా పెళ్లి జరిపించింది మా సుఖం కోరి కాదు, మీకు వేరే గతి లేక అని నువ్వు అనుకుంటున్నావు. నేనే కానీ తలుచుకుంటే నీ గతి ఏమయ్యేదో తెలిసేది, ఏ కోర్టు తీర్పిచ్చేదో తెలిసేది. తప్పుడు పని చేస్తే ఏ కోర్టు సమర్థించదు ఆదిశేషయ్య గారు. వీరేనేమిటమ్మా మీ మామగారు? మావారు. చిరంజీవ, చిరంజీవ చూడండి, మీరు మీ కోడల మీద కేసు పెడితే మీకు మనవడు పుట్టాక తీర్పు వస్తుంది, ఆ మనవడికి పెళ్ళి అయ్యాక మీకు జైలు విముక్తి కలుగుతుంది. ఇష్టమేనా? ఓహో, తమరేనేంటి మా కోడల గారి తరఫున వకీలు గారు. సరే సరే, మీ తాడాకు చప్పుడుకి మేమేం బెదరం, మాకు కూడా ఆంజనేయ లాంటి లాయర్ గారు ఉన్నారు. ఇకనే మీ జాజవాన్ని ఎన్నుకున్నారన్నమాట, సంతోషం. వెనక చూపుంది చూడండి, వెనకటి మీలాంటి మామగారు ఒక ఆయన కట్నం కేసులో ఇరుక్కుని శిక్ష పడి ఇప్పుడు వరంగల్ జైల్లో తాటాకు తాపలు అల్లుకుంటున్నాడు. మీకు అల్లికలు వచ్చా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటండి మీరు, కోర్టులు శిక్షలు అంటున్నారు. లక్షణంగా పెళ్లి చేశాను, ఇంటి కాపురానికి తీసుకొచ్చాను, హాయిగా ఉండమన్నాను, ఇదా నేను చేసిన అపరాధం? కట్నం పుచ్చుకున్నారా? కట్నం ఏంటండి బోడి కట్నం? కట్నం ఉంటారేంటండి కట్నం? ఎంబీబీఎస్ చదువుకున్న కుర్రాడికి, అంకిల్ ఆదిశేషయ్య కొడుక్కి ఆఫ్టర్ ఆల్ 40,000 పెద్ద కట్నమా? ఇంత పెద్ద ఇస్తట్లో ఇంత ఉప్పు వేసినట్టు? బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఇంత ఉప్పు కూడా నిషేధమేనండి. కట్నం పేరుతో గడ్డి పరగ తీసుకున్నా చట్టదిచ్చా నేరమే. మీరు పుచ్చుకున్నారా లేదా అన్నదే నా పాయింట్. ఏమండి జగన్నాథం గారు, ఈయన కట్నం పుచ్చుకున్నారా లేదా? అదిగో ఆయన గుమాస్తా గారు, గురునాథం గారు పక్కనే ఉన్నారుగా, ఆయన అడగండి. ఏం గురునాథం గారు? అక్కడికి మిగతా 160,000 ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వకపోయినా ఒప్పుకున్నారు కదమ్మా, అంతకన్నా ఏం చేయగలరు పాపం మా అయ్యగారు, లాయర్ గారు. అదేదో వాళ్ళు బహుమానంగా ఇచ్చింది కాదలేకపోయాం. మంచిదే, ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు వారిచ్చే ఆ బహుమానం కూడా పుచ్చుకుని వరంగల్ జైల్లో ఆటాకు చేపలు అల్లుకుంటూ కూర్చోండి. ఏమిటండి మీరు? వాద ప్రతివాదం నాకు అనవసరం. నా నోటీస్ ప్రకారంగా సదరు మీ అబ్బాయిని నా క్లయింట్ అయిన లక్ష్మికి అప్పచెప్పేసి వెళ్ళిపోండి. ఏమిటండి అబ్బాయిని అమ్మాయికి అప్పచెప్పడం ఏమిటండి? మేమేమైనా ఈ షర్తుకు ఒప్పుకున్నామా? అప్పుడు ఒప్పుకోలేదు, సచ్చినట్టు ఇప్పుడు ఒప్పుకోండి. మీ అబ్బాయిని అమ్మాయి కొనుక్కున్నాక ఏం చేస్తారు పాపం? ఏమిటండి మీ తలతక్కి వాదంలో, భార్య భర్తను కొనుక్కోవటం ఏమిటండి? బహుమానంగానో భాగ్యంగానో మీరు అనుకున్న 40,000 రూపాయలు పుచ్చుకుని మీ అబ్బాయిని వారి అమ్మాయికి ఇచ్చేశారు కదండి. మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇవ్వటం ఏంటండి? వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి కన్యాదానం చేశారు. అలాగా? ఇదిగో బాబాయ్ గారు శుభలేఖ. ఆదిశాషయ్య గారు, ఈ శుభలేఖ వెళ్ళపెళ్ళిదేగా? అవును. మీరు చూసి ఆమోదించిందేగా? అవును. చదవండి. ఎందుకండి చదవటం? అబ్బా చదవండి. స్వస్తి శ్రీ చంద్రమాన భాద్రపద నామ పేర్లు పేర్లు పేర్లు. మా రెండవ కుమారుడు చిరంజీవి మురళీమోహన్, ముత్యాల జగన్నాథం బాబు గారు రెండవ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీదేవికి ఇచ్చి. ఉండండి, మురళీమోహన్ లక్ష్మీదేవికి ఇచ్చి. అది అంటే మీ అబ్బాయిని వారమ్మాయికి ఇచ్చి, అంతేగాని వారమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి మాత్రం కాదు కదా. ఓహో, అదే సంగతి. సరే, ఎవరెవరికిచ్చో నేను తెలుస్తాను. ఏమిటండి తేల్చేది, తేట తెల్లంగా అంతా తేలిపోతాను. చూడండి, మనం సంతలో ఒక ఆవునో గేదెనో కొన్నాం అనుకోండి, దాన్ని అమ్మిన వాడింట్లోనే ఉంచి పాలు వెతుక్కోం కదా, కొన్నవాళ్ళం తీసుకుపోతాం. అలాగే జగన్నాథం గారు వారమ్మాయికి మీరు అడిగినంత డబ్బు ఇచ్చి
మీ అబ్బాయిని కొనిపెట్టారు. అంటే ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయి కూడా ఒక గేదె ఆవు లాంటి వాడు అనుకోండి. అంటే మమ్మల్ని ఆవులుగాను గేదెలుగాను తమ కడుతున్నారన్నమాట. మరి మీరు వారింటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని బేరమాడినప్పుడు వాళ్ళని మీరెలా దమకట్టారండి? మనుషులుగానా పశువులుగానా? ఆలోచించండి. చూడండి ఆదిశేషయ్య గారు, ఆడపిల్లల్ని కన్నవాళ్ళు అన్నిటికీ నోరు మూసుకుని అడిగిన దానికల్లా ఒప్పుకుంటున్నది గతి లేక గత్యంతరం లేక. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ ఆడకూతళ్ళని అత్తవారింటి గడపల మీద బలిచ్చుకోలేక, పుచ్చుకున్న కట్నం చాలక, చాలినా ఇంకా రాబట్టాలనే ఆశ చావక, అత్తమామలు పెట్టే హింసల్ని కోడళ్ళు భరించారా సరి? లేదా ఎవరైనా ఇలా ఎదురు తిరిగితే ఏమిటండి మన సమాధానం? ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లా బాబు, ఇహ వధువరులను తీసుకురావచ్చు. అలాగే నేను వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని వస్తాను సార్. అలా పిల్లం పుట్టిన రాయిలాగా నిలబడతావారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ఈ వరకు కొంత అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నీ కడుపును పుట్టిన పుణ్యానికి, ఇలా 40,000 కమ్ముడిపోయిన పాపానికి ఇక్కడే ఉండి నా పెళ్ళాంకి సేవ చేసుకుంటూ తరిస్తా. నువ్వు వెళ్ళరా? తరిస్తాను, వెళ్ళరామంటున్నారు బాబు. విన్నాం విన్నాం. సరే, వెన్నెముకలేని వెధవలాగా బ్రతుకుతానన్న వాడికి ఎవడేం చేయగలడు? ఒరేయ్ వాడురా, పెద్దవాడు రా, మణి పూసరా. అవును బాబు, పూసా. గుర్రాసం వచ్చాయి. చెత్తం. మమ్మల్ని దీవించండి సార్. చిరంజీవ చిరంజీవ. మా అమ్మగారు కూడా వచ్చారండి. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు సుజాత గారి పెళ్ళండి. అవునానా? అక్క ఇక్కడే ఉంటోంది. రావు గారిని ఎంతో గొప్పవారు, బాగా చదువుకున్నవారు ఆయనతో. అవునండి, మేము ఎందరం ఉండి ఎన్ని చేసినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తల్లిదండ్రులు దగ్గర లేకపోయారే అని మనసులో బాధపడుతూనే ఉన్నాం. నిజంగా సుజాత గారు చాలా అదృష్టవంతులండి, మీరు వచ్చారు. జగన్నాథం గారు, అమ్మాయికి సంబంధం చూసింది ఎవరనుకున్నారు? మూర్తి. నిజంగా ఇటువంటి మంచి మనిషి అంద దొరకడం అమ్మాయి అదృష్టం. నాకే కూతురు ఉంటేనా ఇదే ముహూర్తానికి మూర్తి ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. ముహూర్తం టైం అవుతుంది సార్, బయలుదేరండి. ముహూర్త బలం అంటే ఇదే అనుకుంటాను. సుజాత గారు, నాన్నగారు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. నమస్కారం రావు గారు. చాలా సంతోషం బాబు. మూర్తి మీ గురించి అన్ని వివరాలు చెప్పాడు. మేము కూడా సుజాతకి ఇంత మంచి సంబంధం తేలేము. మా అమ్మాయి నిజంగా అదృష్టవంతురా. మరైతే ఇప్పటికైనా మూర్తి ఎలాంటి వాడు, ఎంత మంచివాడు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోవడమే కాదు బాబు, నాకే గనక ఇంకో కూతురు ఉండుంటే మూర్తి చేసిన ఉపకారాన్ని కాళ్ళు గడి కన్యాదానం చేసి ఉండేవాడు. పెళ్లి కొడుకున మనవడ రా, తప్పండి. యారా, ఇంత పెద్ద శుభకార్యం నాతో చప్ప చేయకుండా జరిపించేద్దామని? నువ్వేమిటి ఇక్కడ? మా బామ్మండి. తెలుసు మూర్తి, మీ బామ్మగారిని రమ్మని నేనే కబురు పంపాను. ఏమ్మా, ఏదో రైలు స్నేహం సామెతలా కాకుండా చక్కగా సంబంధం కల్పేశావు. అందుకే అంటారు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా. ఇక్కడ కూడా ఏంటి బాబు, అలా కూర్చోబెట్టా. ఏడ్చావులే, ఏదో అదృష్టం కలిసి వచ్చింది కదా అని గొప్పలు పోకు. ముద్ద బంది పూలా ఉందిరా పిల్ల, ఇదే మూడు పుట్ల కట్నం నీకు. బామ్మ మూర్తి, మీ బామ్మగారు చెప్పింది నిజం మూర్తి. కుటుంబరావు గారు ఆవిడకి అన్ని విషయాలు చెప్పారు. అవునరా మూర్తి? నువ్వు సాధించాలనుకున్నది ఏమిటి? సుజాత గారి మనసుకు నచ్చిన మనిషి, అన్ని అర్హతలు ఉన్న మనిషినిచ్చి పెళ్లి చేయాలని. ఏం జగన్నాథం గారు, నీ ఉద్దేశం కూడా అదే కదా? అదే కదా బాబు, ఏ తండ్రైనా కోరుకునేది. సో మొట్టమొదటిది ఆమె మనసుకు నచ్చిన మనిషి, మనసారా కోరుకునే వ్యక్తి, అది నేను కాదండి మూర్తి. అవునండి, సుజాత గారు మనసు విప్పు నాకంతా చెప్పారు, అందుకే ఇలా ఏర్పాటు చేశాను. నమస్కారం మావగారు. మావగారా, సంవత్సరం కిందట భర్త పోయాడంటున్నారు, మరి కొన్ని సంవత్సరాల కిందట భర్తలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వారికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి కదా.
మోహన్ మోహన్ అవును ఆ సత్యవతే మీ పెద్ద కొడలు ఎవటో నువ్వు మాట్లాడేది నీకు మతిపోయిందా పిచ్చెక్కిందా మా మతులు పోవడానికి కారణం మీకు డబ్బు మీద ఉన్న అత్యాసే నాకు పిచ్చెక్కడానికి కారణం నా వ్యక్తిత్వాన్ని మర్చిపోయిన అజ్ఞానం ఈ రెండు నయం కావటానికే ఈ పని చేశాను మహాబాగా చెప్పారు ఆగండి కన్న తల్లిని గోమాతని పూజించే ఈ దేశంలో వరకట్నాల మహమ్మారికి ఎందరూ బలైపోతున్నారు ప్రతిరోజు ఎక్కడ చూసినా ఏదో ఓ దుస్సంఘటన అడిగిన కట్నం ఇవ్వలేదను ఇచ్చిన కట్నం చాలదను అత్తమామలు భర్త పెట్టే రాపిడికి చూపించే రాక్షసత్వానికి తట్టుకోలేక ఎన్నో ఆత్మహత్యలు బలవన్ మరణాలు ఈ దారుణ హింసాకాండను అరికట్టలేమా ఈ కట్నాల గొడ్డళ్లతో కన్నవాళ్లని కన్నపిల్లల్ని నరికేస్తుంటే చూస్తూ ఉండాల్సిందేనా ఇది చట్టాల వల్ల శాసనాల వల్ల పరిష్కారం కాదు మనిషిలోనే నైతిక పరివర్తన రావాలి ఆత్మ పరిశోధనతో వారే ఈ కుళ్ళును కడిగేయాలి అవగాహనతో ఈ సమస్యను పరిష్కరించాలి సంతలో పశువుల్లాగా ఆడపిల్లలను కొనుగోలు చేసే దళారి తండ్రులను అవసరమైతే ఎదిరించగల ఆత్మస్థైర్యం ఉన్న సుజాత లాంటి యువతి ఈ సమస్యకు మొదటి పరిష్కారం డబ్బుకు తాకట్టు పెట్టే తల్లిదండ్రుల స్వార్థానికి యువకులు తలవంచకూడదు స్వయం శక్తితో భార్యను పోషించగలనన్న మగసిరితో పెళ్లి చేసుకున్న మోహన్ లాంటి యువకుడు ఈ సమస్యకు రెండో పరిష్కారం అలాంటి యువతీ యువకుల సంస్కారానికి చేయూతనిచ్చే సమాజం ముఖ్యంగా కావాలి ఆ సమాజానికి సజీవమైన మూర్తి లాంటి ప్రతినిధి మూడో పరిష్కారం రేపటి మన తల్లుల్ని ఈవేళ కట్నాల పేరుతో చిత్రహింసల పాలు చేయకూడదు ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడం పాపమని ఏ తల్లి చెల్లి కన్నీరు కార్చకూడదు ఈ కనువిప్పుకు ఈ చిత్రం దోహదం కావాలని మా ఆశ మూరేళ్ల పచ్చటి జీవితానికి ఈ చిత్రం నాంది పలకాలని మా ఆకాంక్ష ఈనాటి యువతీ యువకుల మానసికమైన పరివర్తనకి ఇది శుభాహ్వానం వారి తీయని జీవన భవితవ్యానికి ఈ చిత్రం